వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ నమస్తే రష్ణ నమస్తే అండి ఎలా ఉండవు సో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బిజీనే నే హా ఉద్యోగం అట్లా బాధ్యతలు అలాంటివి ఉద్యమ సమయంలో పార్టీ ఉద్యమము అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అలా పని చేస్తాం ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటి సాగునీటి పారుదల శాసనసభ వ్యవహారాలు రెండు కీలకమైన బాధ్యతలు ఉండడం వల్ల డెఫినెట్ గా కొత్త ఒత్తిడి అయితే ఉన్నట్టున్నట్టు వాస్తవం వివాగమళ్ళి పార్టీ పనులు పార్టీ ఫండ్ లో ఉండేదే కాలికి బలపం కట్టుకుని తిరగటం దానికి తోడు మధ్య మధ్యలో ఉప ఎన్నికలు అది ఉప ఎన్నికలు ఇప్పటి వరకు కార్పొరేషన్ ఎన్నికలు ఉప ఎన్నికలు వస్తా ఇంట్లో తిట్టట్లా ఇంట్లో ఇబ్బంది అయితే ఉంది అప్పుడప్పుడు దాదాపు పదిహేను గారు కూడా అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటారు అనే పరిస్థితి పిల్లలు అంటుంటారు వాళ్ళు పడుకున్న తర్వాత వెళ్ళడము వాళ్ళు లేచే రెడీ వరకే మళ్ళీ మనం జనంలో వెళ్ళే పరిస్థితి కలిగి కొంత కుటుంబ పరంగా అయితే డెఫినెట్ గా ఆ ఒత్తిడి అయితే ఉంటుంది న్యాయం చేయలేకపోతున్నాం అనే బాధ ఉంటుంది బట్ వైడర్ అంటే ఒక గ్రేటర్ ఇంట్రెస్ట్ దృష్ట్యా రాష్ట్ర దృష్ట్యా పార్టీ బాధ్యతల దృష్ట్యా ఇంకా తప్పని పరిస్థితి బట్ కీలకమైన ఏజ్ కదా అది కూడా ఈ వయసులోనే సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఇదే లైఫ్ ఇదే లైఫ్ అంటే మంచి ఎవరన దేశం దీనిలో పిల్లలు నిజంగా టెన్త్ క్లాస్ లోపే తల్లిదండ్రులతో ఉండేటువంటి ఎఫెక్షన్ ఒకసారి కాలేజ్ ఎడ్యుకేషన్ వస్తే దూరం అయిపోతారు యాక్చువల్గా ఇప్పుడైతే ఇంకా మారుతున్న ట్రెండ్స్ లో విదేశాలకు వెళ్లి చదవడం పిల్లలు ఇంకా తల్లిదండ్రులకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఆ ఏజ్ లోనే మాకు కీలకమైన ఉద్యమ దశ ఉండడం వల్ల ఆ సమయంలో మేము పిల్లలతో బాగా గడపలేకపోయామనే ఒక అసంతృప్తి పిల్లల్లో మాత్రం మిగిలిపోయింది మాకు కూడా కొంత ఉంది వైఫ్ లక్కీ ఏంటంటే వారు మా వైఫ్ ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా హౌస్ వైఫ్గా పిల్లల్ని జాగ్రత్తగా చదివించడము ట్యూషన్స్ కానీ చదువు చెప్పడం కానీ జాగ్రత్తగా వాళ్ళని ఎడ్యుకేషన్ అంతా కూడా తాను దగ్గరగా ఉండి చూసుకోవడం వల్ల నిజానికి నేను ఇంత టైం స్పెండ్ చేయగలిగాను ఇప్పుడు చాలా సార్లు విసుక్కుంటారు ఇంకా విసుక్కొని విసుక్కొని ఇంకా అర్థం చేసుకొని సహకరించేటువంటి దశ వచ్చేసింది ఇంకా లేదు అనే స్థితి వచ్చింది రోజు పాకునింటికి వేసినా తలుపు తీయాల్సిందే వాళ్ళకి నిద్ర ఉండదు పాపం మళ్ళీ పొద్దున్నేసి పిల్లలని సద్దాలి కదా పొద్దున్నే ఇంకా మళ్ళీ వాళ్ళు చదివించడం తయారు చేయడం స్కూల్కి పంపడం సో అలవాటు అయిపోయింది అది అలవాటు ఈ లైఫ్ సో ఇప్పుడు దాంతోపాటు ఈ డ్రెస్సు వ్యవహారం అంతా కూడా కొత్త లేని పెద్దరికం వయసుకంటే మించి పెద్దరికం ఎందుకు ఉండాలనిపిస్తుంది మామూలుగా ఈ వయసులో వాళ్ళు ఏంటంటే కలర్ఫుల్ షర్ట్లు ఉండాలనిపించడం టీషర్ట్లు కానీ ఇంకా పబ్లిక్ లైఫ్ లో అలా అంటే ఇంకా ప్రజలు మనను అలా చూడడం అలవాటు పడ్డ తర్వాత ఇంకా ప్రజలకు ఏది ఇష్టమైతే మనం ప్రజలకు అనుకూలంగా నాయకుడు నడుచుకోవాల్సిన రోజులు ఇంకా నా ఇష్టానుసారంగా నేను ఉండే అంటే పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు మన ఇష్ట ఇష్టాల కంటే ప్రజల ఇష్టాలకే మనం తలొగ్గాల్సి ఉంటుంది ప్రజల యొక్క ఆలోచన ప్రజల ఇష్టాలు ప్రజల అవసరాలు ప్రజలకు అనుగుణంగా నాయకుడు నడవగలిగినప్పుడే నాయకుడిగా నిలబడగలుగుతాం కరెక్ట్ అది అది అంటే ఇప్పుడు ఇక్కడ కూడా డ్రెస్సులు వ్యవహారం ఇదంతా కూడా మీ మామే ఆదర్శం అనుకుంటా సీఎం అంతే ఒకటే డ్రెస్ ఒకటే డ్రెస్ ఆ సైజు కూడా మారలేదు కేసీఆర్ గారు అయితే ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఆ సైజు కూడా అంతే సైజు ఇచ్చి తగ్గింది లేదు ఒక ఇచ్చి పెరిగింది లేదు సరే వారంతా మేము మెయింటైన్ చేయలేకపోయినా వారి పద్ధతులు వారు మాకు చూపించినటువంటి మార్గం మాత్రం తప్పకుండా మేము నడుచుకుంటాం పన్నెండు సంవత్సరాలు ఉద్యమం మూడు సంవత్సరాలు అధికారం ఈ ఉద్యమకారుడి జీవితం పోలిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంత్రిగా తెలుగు టిఆర్ఎస్ లో కీలకమైన వ్యక్తిగా ఏ జీవితం బాగుందనిపించింది సంతృప్తి చెప్పాలంటే ఉద్యమ కాలంలోనే అనిపించింది అంటే ఒక గొప్ప తృప్తి ఉండేది అంటే మేము చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నా చాలా రోజులు దూరంగా ఉన్నా జైళ్ళలో పడ్డా అరెస్ట్లు అయినా ప్రజల నుంచి అంటే నాయకుడికి ఏమైందంటే ప్రజల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ప్రజల దీవెన అందులో చాలా గొప్ప కదా పెద్ద కిక్ హాయిగా నిద్రపోగలుతాం రాత్రింటికి పోతే కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు ప్రజల అవసరాలు ఎక్కువగా ఉండడము ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడము రకరకాలుగా ఒత్తిళ్లు రకరకాల సమస్యలు అది ఎంత కష్టపడి చేయాలన్న అనుకోనటువంటి ఇష్యూస్ ఏవో దాంట్లోకి వచ్చి అవి అడ్డుపడతా ఉంటాయి అవి ప్రజలకు అల్టిమేట్ గా డెలివరీ కావాలి తప్ప నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి నీకు ఏమి ఇష్యూస్ వచ్చినాయి నీ కోర్టు వచ్చిందా ఇంకోటి వచ్చిందా వాడికి అవసరం లేదు ఎండ్ రిజల్ట్ ఇస్ వాళ్ళకి కావాలి అది చేయలేక దాన్ని అందించలేక ఒక మానసికమైన సంఘర్షణ ఒత్తిడి ఎక్కడో ఇంకా మనం రీచ్ కావట్లేదేమో ఇంకా రీచ్ కావాలేమో ఇంకా పరిగెత్తాలేమో అనేటువంటి దాంట్లో డెఫినెట్ గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత తృప్తి అయితే అంటే ఉద్యమ కాలంలో ఉన్నంత తృప్తి పొందలేము అంటే వ్యక్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం అంటే ఇంకా ఏదో ఇంకా అందుకోలేకపోతున్నామేమో ఇంకా ప్రజలకు ఇంకా స్పీడ్ చేయాలి ఇక్కడ స్వేచ్ఛ తక్కువ ఇక్కడ స్వేచ్ఛ అసలే ఉండదు అదే ఇవన్నీ కూడా ఒక నిబంధనలు ఒక సిస్టమ్ లో పనిచేయాలి మన ఉండదు అవును ఎందుకంటే ఎక్కడ కూడా ఒక మాట తోలటానికి లేదు అక్కడ ఉద్యమ నాయకుడిగా ఏమన్నా చెల్లిపాటు అయిపోయింది అంటే కొంత ప్రజల్లో అంటే క్షమించేటువంటి పరిస్థితి ఉంది ఉద్యమం కోసం చేస్తున్నారు కదా వ్యక్తిగతంగా లేదు కదా అనేటువంటిది ప్రజల్లో గా ఏదైనా ఒక సందర్భంలో ఒక పడ్డ ప్రజలు మనల్ని దీవించండి అంటే ప్రజలు దాన్ని అర్థం చేసి పట్టించుకునేవాళ్ళు కాదు పట్టించుకునేవాళ్ళు కానీ ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు ఒక నాయకత్వంలో పొజిషన్ ఉండి చాలా పార్టీలతో చెడుగుడాడేసి ఎడా పెడా ఎడా పెడా వంచేసేవాడు ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఇది రిసీవింగ్లోకి వచ్చింది ప్రతిపక్షాలు మంత్రిగా అరీసెంట్ టార్గెట్ చేస్తాయి ఎప్పుడప్పుడు డెఫినెట్గా సో విమర్శలు చేస్తున్నారు ఇది ఈ కాంట్రాస్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఉద్యమ సమయంలో ఇష్యూ ఏదైనా దాన్ని తెలంగాణకు తెచ్చేవాళ్ళు అంశాన్ని డిఫెన్స్ డిఫెన్స్లో పడిపోయారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతిదానికి జవాబుదారితనం ఉండాలి వారు ఏదడిగినా మనం దాన్ని కరెక్ట్గా చెప్పగలిగేటువంటి స్థితిలో ప్రభుత్వంలో కూడా ఉండాల్సిందే సో ఆ కాంట్రడిక్షన్ ఉన్నప్పటికీ కూడా కానీ ఒకటి ఒక సంతోషం ఏముందంటే డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెసిసివ్గా కేసీఆర్ గారు తెలంగాణ నాయకుడు ఉద్యమకారుడు ఉండడం వల్ల గతంలో కంటే ఏ డిపార్ట్మెంట్లో చూసినా ఏ రంగంలో చూసినా మెరుగైన ఫలితాలు ఇవ్వగలుగుతున్నాం కనుక ప్రతిపక్షాలకు మేము గట్టిగా సమాధానం చెప్పగలుగుతున్నాం మీరేం చేశారు మీ పదేళ్ల కాలంలో ఏం చేశారు ఐదేళ్ల కాలంలో ఏం చేశారు ఇంతకాలం మీ రాష్ట్రంలో ఏం జరిగింది ఈ రెండున్నర సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం అడ్వాంటేజ్ నిన్నటి జరిగిన శాసనసభ సమావేశాల్లో కానీ అంటే ఆ మార్పును ప్రజలకు మేము చూపించాలి వాళ్ళు పది సంవత్సరాలు వరుసగా పవర్లో ఉంటే వాళ్ళకి దురదృష్టం అంటే దురదృష్టం కంటే కూడా నిజానికి అప్పుడు

అంటే ఇప్పుడు విమర్శలు ఒకటి వేరు వ్యక్తిగతంగా కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ రాజకీయాలు ఇది పరిస్థితి పోయింది ఇప్పుడు దిగ జారిపోయినాయి బాగా దిగజారిపోయినాయి అది ఒక్కొక్కసారి చాలా బాధ కలిగిస్తుంటాయి అంటే ఇంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా పూర్తిగా మడ్ స్లికింగ్ అనేటువంటి జరిగిపోయి వ్యక్తిగతమైనటువంటి దూషణలు ఇవి చేసినప్పుడు ఒక రకమైన బాధ అంటే ఈ రాజకీయాల్లో ఎంత దిగజారుడు రాజకీయాలు వచ్చిన తర్వాత కొంత బాధ అయితే డెఫినెట్ గా కలుగుతుంటారు అంటే ఏమైతే అంటే ప్రజానికంలో కూడా ఒక విమర్శ వచ్చినప్పుడు మన మీద ఎంత విశ్వాసం ఉన్నా ఒక ఫైవ్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ప్రజలు ఇది నిజమేమో అని ఏ టెన్ పర్సెంట్ నమ్మినా కూడా మన క్యారెక్టరు మన వ్యక్తిత్వము మనము తగ్గిపోతామనేటువంటి ఒక బాధ ఆందోళన మాత్రం డెఫినెట్ గా ఉంటుంది సరే ఆ బురదను మనం కడుక్కోవడానికి సమయం పడుతుంది మన నిజాయితీ నిరూపించుకోవడానికి ఏ ఆరు నెలలో ఒక సంవత్సరమో రెండేళ్ళో పడుతుంది కానీ ఈలోపు ఈ షార్ట్ టర్మ్ దాంట్లో ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా విజువల్స్లో అది ఏ రకమైన సంకేతం పోదు అనేటువంటి ఒక ఆందోళన ఒక బాధ అయితే ఉంటుంది అంటే బాగా బాధించింది ఏదైనా ఉందా ఈ మూడేళ్లలో ప్రతిపక్షాల నుంచి కానీ ఇతర వర్గాల నుంచి కానీ వచ్చిన విమర్శలు సరే అంటే విమర్శలు అంటే ఇప్పుడు ప్రాజెక్టులు మీరు చేయట్లేదు అంటారు ఒకవైపు ఇంకోవైపు ఏం చేస్తున్నారంటే దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళ పేరు మీద హైకోర్టులో కేసులు వేయడము అక్కడ ఏదో గ్రీ పులులు ఉన్నాయని చెప్పి పోయి గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేయ అంటే ఒకవైపు వారే అడ్డుకుంటూ ఇంకోవైపు పని జరగట్లేదు ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది విఫలమైంది అనేటువంటిది ఒక మాట్లాడినప్పుడు అన్ని మనకు అర్థమవుతుంటాయి ఎవరున్నారు దాని వెనక ఎవరు వేయించారు అన్ని మనకు తెలుస్తుంటాయి ఇంకోవైపు చేయట్లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళే పాదయాత్రలు చేయడం అత్యధిక రైతు ఆత్మహత్యలు మీ దగ్గరే జరుగుతున్నాయని ఇంకోవైపు విమర్శ చేస్తుంటారు రెండు మనం అర్థం చేసుకోగలిగి తెలుసుకోగలిగిన స్థితిలో ఉండి కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది డెఫినెట్ ఇప్పుడు ఇంకా అవినీతి ఆరోపణలు చేయడం ప్రభుత్వాలు డబ్బులు తిన్నారని ఇదని ఇందులో అవినీతి జరిగిందని అసలు ఈపీసీ విధానాన్ని రద్దు చేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసి సర్వే డిజైన్ తీసేసి అత్యంత పారదర్శకంగా మనం తీసుకొచ్చాం మిషన్ కాకితీయ లాంటి ఒక బెస్ట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏదో కమిషన్ అని వాస్తవానికి ఇరవై రెండు పర్సెంట్ ఇరవై పర్సెంట్ పదహారు పర్సెంట్ లెస్ పోయి ప్రతి రూపాయి కూడా ఈ ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ లో టెండర్ పెట్టారు కానీ ఇందులో చాలా అవినీతి జరిగిందంట ఒక నాయకుడు అంటాడు పదివేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది మిషన్ కాకితీయాలు అంటారు ఇరవై ఐదు వేల అవినీతి జరిగిందని ఇంకొక ఆయన రెండు వేల కోట్లు బిల్లులు ఇచ్చింది వరకు వందలు ఉంటుంది కానీ ఇందులో పదివేల కోట్లు తినేసిన పరిస్థితులు అయిపోతాయి ఇంకా ప్రతిదానికి విమర్శించే వాళ్ళు పది మంది మనం ఇంకా రోజు వాళ్ళ విమర్శలకే సమాధానాలు చెప్పుకుంటుంటే ఇంకా పని ఏం చేయాలి ప్రతిరోజు వాళ్ళు విమర్శించడము మనం దానికి ఆన్సర్ చెప్పుకోవడం సమాధానం చెప్పుకోవడం ఇది రాజకీయాల్లో ఏమైపోయిందంటే ఒక రకమైన పరిస్థితి వచ్చింది ఇంకా మనం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా ఏం చెప్తాం లేదు ఒకసారి రెండు సార్లు చెప్తాం ఇంకా మన పని మనం చూపించి అల్టిమేట్ గా డెలివరీ ప్రజలకు మనము ఇవ్వగలిగినప్పుడు అన్ని ప్రశ్నలకు అదే సమాధానం చెప్తుంది అన్ని విమర్శలు కానీ ఇంకా పనితీరుతోనే రుజువు చేసుకోవాలనేటువంటి ఫీలింగ్ పోనీ కోర్టుల్లో కేసులు వేద్దామంటే ఎంతమంది మీదేద్దాము ఎన్ని రోజులు కోర్టుల చుట్టూ తిరుగుదాము ఇదే పని అవుద్దా అనేది ఒక ఫీలింగ్ అవును ఇప్పుడు గవర్నమెంట్ చెప్పుకునే ప్రధానమైన స్కీమ్లో మిషన్ కాకతీయ ఉంది భగీరథ ఉంది ఇరిగేషన్ ప్రాజెక్టులు సంక్షేమ రంగం సంక్షేమం రోడ్లలో కూడా బాగా చేశారు తుమ్మల మహేశ్వరరావు గారు నేషనల్ హైవేస్లో చాలా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తేవడం ఇలా బి రోడ్లు ప్రతి జిల్లా కేంద్రానికి ఫోర్ లైన్ రోడ్డు ప్రతి మండలానికి డబుల్ రోడ్ నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే బెస్ట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయంటే మన రాష్ట్రంలో ఉన్నాయి ఒకప్పుడు మన గుంతల రోడ్లు చాలా యాక్సిడెంట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో లేదు ఓకే బట్ కాకతీయ మిషన్ కాకతీయలో బట్ క్రింది స్థాయిలో అవినీతి అంటే అవినీతి అంటే ఎట్లా అంటే ఇప్పుడు కార్యకర్తలకు ఇవ్వటం వాళ్ళు సరిగ్గా పని చేయకపోవటం అట్లాంటి కొంత జరిగింది లేదంటే కాంట్రాక్టర్ దగ్గర నుంచి కొంత వాళ్ళు నేను మీకు నిజంగా చెప్పాలంటే మా కార్యకర్తలకు కొంత అసంతృప్తి ఉంది మా మీద గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ చెరువు పనులు అనేటువంటివి నామినేషన్ టెండర్ ఉండేది ఐదు మేము లక్షలు కూడా తీసేసి అప్పుడు అప్పుడు ఏం అంటే ఒక చెరువుకు ఐదు ఐదు లక్షల నాలుగు ఎస్టిమేట్లు చేసి అన్ని నాలుగు కలిపి ఒకరికి ఇచ్చేవాళ్ళు ఐదు లక్షల లోపు నామినేషన్ ఉంది కనుక నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చేసేవారు కానీ ఈ రోజు మేము అలాంటి దానికి అవకాశం లేకుండా ఒక రూపాయి అయినా ఒక లక్ష అయినా ఈ ప్రొక్యూర్మెంట్ అండరే ఏ ఓకే దాంట్లో అసలు కాంగ్రెస్ నాయకులే ఇంతవరకు ఎక్కువ కాంట్రాక్టర్లు తిరిగి చెరువు పనులన్నీ వాళ్ళే పెట్టారు ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ వాళ్ళకే ఎక్కువ పనులు వచ్చాయి సో మళ్ళీ వాళ్లే చేసినారు ఒక రకంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొంత బాధ ఉంది అయ్యో మేము చేయలేకపోయామని ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇంత గొప్ప ప్రోగ్రామ్ తీసుకొని ఈ లేనిపోని చిన్న అవినీతి పేరు మీద ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి ఇబ్బంది రావద్దు అని కార్యకర్తలు బయలుదేడుకుందాం కానీ ఇది పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం భావించింది అయితే ఒక్క విషయం కూడా నేను ఒప్పుకోదలుచుకున్నాను ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వ హయాములో ఈ ఇదంతా ఉండేది అంటే చెరువుల పనులు జరుగుతుంటే అసలు గ్రామస్తులకు కానీ గ్రామంలో ఎవరికి తెలియచేది కాదు ఊరు బయట నుంచే ఇంజనీర్ ఊరు బయట నుంచే కాంట్రాక్టర్ ఏదో చేసినట్టు చేసి బిల్లు పోయేది అసలు ఏం జరిగేదో తెలిసేది కాదు ఇప్పుడు మేమేం చేసినాం టోటల్ ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ పెట్టి ప్రజల భాగస్వామ్యము ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మీ ఊరికి చెరువు ఇచ్చామని గ్రామస్తులందరినీ తీసుకొని పోయి అక్కడ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించినప్పుడు ప్రజలకు ఏం జరుగుతుందో తెలుస్తుంది ప్రజలకు ప్రశ్నించే అవకాశం మనం కల్పించాం అయితే ప్రతి సంవత్సరం ఒక తొమ్మిది వేల చెరువులు చేసినప్పుడు డెఫినెట్ గా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు తప్పులు ఉండేవి ఒక రోజు నేను మార్చగలుగుతాను శాతం తప్పులు ఉంటాయి ఇప్పుడు డెబ్బై ఎనభై శాతం బాగా జరిగి పది ఇరవై శాతం ఇబ్బంది ఉండొచ్చు కానీ మన దగ్గర ఏం జరుగుతుంది సార్ అంటే బాగా జరిగిన ఎనభై శాతం గురించి ఎవరు మాట్లాడడం కానీ ఎక్కడన్నా ఒక ఐదు పది పర్సెంట్ తప్పు ఉంటే మాత్రం దాన్ని గ్లేరింగ్ గా చూపడము బాగా ఎత్తి చూపడము ఆ ఐదు పర్సెంట్ పనులను చూపించి మొత్తం మిషన్ కాక్తీయ ఇలానే జరిగింది అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది సరే మాకుగా కూడా సిన్సియర్ గా మేము ట్రై చేస్తున్నాం ఏదన్నా ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ తప్పులు జరిగితే దాదాపు ఒక ఇరవై ముప్పై మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసిన ఎంక్వైరీలు పెట్టించాం రికవరీ చేస్తున్నాం సో జనరల్గా ఏమైతే సార్ అంటే మేము కొంతమంది ఇంజనీర్లను సస్పెండ్ చేసినప్పుడు ప్రముఖంగా వార్తా పత్రికల్లో టీవీల్లో వస్తుంది అంటే ఆ మిషన్ కార్తీయలో ఇలా తప్పు జరిగింది కనుక ఇంతమందిని సస్పెండ్ చేసిన ఇట్ ఈస్ నాట్ దట్ మొత్తం మిషన్ కార్తీయలో జరిగిందని కాదు కదా తొమ్మిది వేల చెరువులు చేస్తే ఓ వంద చెరువుల్లోనో రెండు వందల చెరువులో జరిగింది బట్ అక్కడ కూడా ఎందుకు యాక్షన్ తీసుకున్నాం అంటే భవిష్యత్తులో పునరావృతం కావద్దు సో వ్యవస్థలో ఉండే కొన్ని ఇబ్బందులు కొన్ని అండ్ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసినప్పుడు డెఫినెట్ గా కొన్ని ఉంటాయి వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దు జనరల్ మన వ్యవస్థలో ఒక రోజులో దాంతో ఏమైంది ఆ టెన్ పర్సెంట్ ఇలా జరిగిందని ప్రతిపక్షాలు చెప్పే ప్రయత్నం కానీ అది కొంచెము ఒక మెసేజ్ పోయే ప్రయత్నం జరిగింది కానీ దాన్ని ఎప్పటికప్పుడు మేము క్లారిఫై చేస్తూ రెక్టిఫై చేస్తూ ప్రభుత్వం ఉండబోతుంది ఇప్పుడు ఇట్లా తిట్లు పడుతున్నప్పుడు ఎప్పుడన్నా మీ వైఫ్ తో షేర్ చేసుకున్నారా చాలా సందర్భాలు అంటే అలాంటిది జరిగినప్పుడు కొంత ఒక బాధతో ఉంటాము కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏమైంది అని డెఫినెట్ గా అడుగుతారు అడిగినప్పుడు ఇంకా కొంత షేర్ చేసుకోవడం డిస్కస్ చేయడం అలాంటిది అప్పుడప్పుడు జరుగుతుంటారు ఎందుకు దాన్ని అలా పట్టుచుకుంటే ఎట్లా ఇంకా ధైర్యంగా పనిచేయాలా గట్టిగా మీరు చెప్పాలని సలహా బెస్ట్ అంటే మిషన్ కాకతీయ దాదాపు రెండు దశలు అయిపోయింది కదా మూడో దశ ఇప్పుడు స్టార్ట్ ఇది ఇంకొక దీంతో ఫేజెస్ అంటే ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ ఫైవ్ ఫైవ్ అయితే మొదటి రెండు మూడు దశల్లో కొంచెం పెద్ద చెరువులు వచ్చినాయి రాను రాను ఇంకా ట్యాంక్స్ ఉంటాయి కనుక ఇంత వర్క్ లోడ్ ఉండదు తగ్గిపోతుంది తగ్గిపోతుంది సో రెండు ఫేజుల్లో మంచి రిజల్ట్స్ వచ్చినాయి మొన్న గ్రౌండ్ వాటర్ ఆల్మోస్ట్ పది మీటర్లు తెలంగాణ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరగడం అనేటువంటిది మిషన్ కాక్తి యొక్క కలిసి వచ్చింది వర్షాలు పడ్డాయి కనుక నీళ్ళు వచ్చింది ఇంతకుముందు వర్షాలు పడ్డా ఏమయ్యేది ఆ తూములు అలుగులు సరిగా లేక కిందికి ఆ వాగులు వంకలు నదులు సముద్రంలోకి పోయింది నిలపగలిగాం అందుకే ఈసారి మీరు చూస్తే రబీలో లేట్ వర్షాలు పడడం వల్ల ఖరీఫ్ లో ఖరీఫ్ కు ఉపయోగపడలే గాని రబీ క్రాపు ఈసారి ముప్పై ఏడు లక్షల క్వింటాల్ల వడ్లు ఈసారి మన తెలంగాణలో వస్తాయని అత్యధికంగా పంట మన ముఖ్యమంత్రి గారు చెప్పారు భూమికి బరువు అయ్యేంత పంట పండుతుందని సీఎం గారు అన్నారు అసెంబ్లీలో అంత పంట ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం అంటే రెండూ జరిగినాయి ఒకటి నీరు ఉండడం వల్ల భూగర్భ జలాలు బాగా పెరిగి పంపులు మోటార్లు చెరువుల కింద ప్రత్యక్షమైన ఆయకట్టు దానికి తోడు ఈ చెరువు పూడిక మట్టి రైతులు పొలాల్లో వేసుకోవడం వల్ల దిగుబడి పెరిగింది ఈసారి కందులు గాని మక్కలు గాని వడ్లు కానీ చాలా దిగుబడి మిర్చి మిర్చి కూడా విపరీతమైన దిగుబడి వస్తా ఉంది రైతులు కొంత ఇబ్బంది అంటే మార్కెట్లన్నీ వచ్చి డంప్ చేసి పరిస్థితులు ఇప్పుడు ఏమైతే సరే అంటే దీంట్లో కూడా వాస్తవానికి మార్కెటింగ్ మినిస్టర్ కూడా నేను ఈ కొన్ని పంటలకు ఏమో ఎంఎస్పి ఉంది కొన్ని పంటలకు ఎంఎస్పి లేదు ఎంఎస్పీ ఉన్నటువంటి పంటలకు ఏమో మేము వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి ప్రభుత్వం తరఫున రైతుకు ఎంఎస్పీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఎంఎస్పీ లేనటువంటి చోట ఏమైతుందంటే ఇది ఒక తెలంగాణ అని కాదు జాతీయ స్థాయిలో ఉండే అంతర్జాతీయ స్థాయిలో ఉండే మార్కెట్ల ధరల హెచ్చు తగ్గుల మీద మన మార్కెట్ ఆధారపడుతుంది సో ఆ మిర్చికి కూడా ఆ రకమైన పరిస్థితి వచ్చింది ఉదాహరణ పత్తి పంట ఈసారి ఎంఎస్పి కంటే చాలా ఎక్కువ అమ్ముతుంది కారణం ఏమైందంటే పాకిస్తాన్ లో నార్త్ ఇండియాలో పత్తి అంతా కూడా వైరస్ వచ్చి దెబ్బతిన్నది అక్కడ షార్టేజ్ రావడంతో మన పత్తికి డిమాండ్ వెయ్యి రూపాయలు ఎంఎస్పీ కంటే ఎక్కువ వస్తున్నాయి సో కందులు కూడా అదే జరిగింది ఈ పోయినసారి ధర ఎక్కువ ఉందని ఈసారి పంట బాగా వచ్చింది దిగుబడి కూడా బాగా పెరిగింది పురుగు గాని చీడ గానీ లేకుండా పోయింది ఒకేసారి ప్రొడక్షన్ పెరిగింది మన దేశం ఈ ప్రభుత్వం ఏం చేసినారంటే ఎక్స్పోర్ట్స్ అంతా బ్యాన్ చేసినారు ధరలు పెరిగారు ఎక్స్పోర్ట్స్ బ్యాన్ కావడంతో బయటకు కందులు పోక ధర ఒక్కసారి పడిపోయింది ఆల్మోస్ట్ వెయ్యి కోట్ల రూపాయలతో ఇరవై లక్షల క్వింటాల కందులు మన రాష్ట్రంలో కొన్నాం బట్ స్టిల్ రైతుకి ఏమైందంటే పోయిన సార్ పదివేలు వచ్చిన ఈసారి ఐదు వేల యాభై మద్దతు ధర వచ్చినా ఇంకా నాకేదో తక్కువ వచ్చింది అనేటువంటిది ప్రభుత్వంగా మనం మద్దతు ధర మాత్రం డెఫినెట్ గా ఎన్షూర్ చేస్తాం ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ సార్ సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఇరిగేషన్ అసలు కీలకమైంది తెలంగాణకి ప్లస్ మీ ప్రభుత్వానికి పార్టీకి కూడా ముఖ్యమంత్రి ఏమో కోటి ఎకరాలు అనేది చాలా అలవాటుగా చెప్పేస్తున్నారు లేదా ఎట్టి పరిస్థితిలో నిలిచి తీరుతూ ఉంటున్నారు కానీ గ్రౌండ్లో చూస్తేనేమో ప్రాజెక్టులకి వివిధ సమస్యలు ఒకటి ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లం అవుతుంది రెండు కోర్టు వివాదాలు ఉంటున్నాయి మూడు సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర పర్మిషన్లు ఇట్లాంటి ఎన్విరాన్మెంట్లు క్లియర్ అసలు సాధ్యం అవుతుంది అసలు కొత్త రాష్ట్రం ఏర్పడ్డ ముఖ్యమంత్రి గారు ఏంటంటే రెండు రోజులు అయినా పర్వాలేదు కానీ మనం చేసే పని రేపటి భవిష్యత్ తెలంగాణకు బాగుండాలన్నదే కేసీఆర్ గారి ఆలోచన అందుకే ఇవాళ ప్రాజెక్టుల విషయంలో ఎక్కడ నీరున్నది రేపు తెలంగాణకు ఎలా నీళ్ళు ఇవ్వగలుగుతాము మొత్తంగా తెలంగాణలో అర్బన్ కాన్స్టెన్సీలు బోను ఒక వంద నియోజకవర్గాలు రూరల్ అనుకుంటే లక్ష ఎకరాలు యాన్ అండ్ యావరేజ్గా ఒక నియోజకవర్గానికి ఒక కోటి ఎకరాలు ఇవ్వగలిగితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఒక ప్రణాళికతో ప్రభుత్వం ముందు పోతుంది ఇట్స్ నాట్ దట్ మేము ఈ ఐదు సంవత్సరాల్లోనే హండ్రెడ్ పర్సెంట్ చేయాలని కాదు నిజంగా దేశంలో ఏమైపోయింది పోతూ పోతూ యూపీఏ ప్రభుత్వం టూ థౌజండ్ థర్టీ అనే ఒక గుదిబండ వేసిపోయింది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత అసలు దేశం మొత్తంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేజర్ ఏదైనా పూర్తి అంటే ఒక్క చోట కూడా జరిగిన పరిస్థితి లేదు ఎందుకంటే అది నష్టపరిహారం రైతులకు ఎంతైనా ఇద్దాం దాని విషయంలో ఇబ్బంది లేదు దాంట్లో పెట్టినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో థియోరికల్ గా ఉంది కానీ ప్రాక్టికల్ గా లేదు అసలు అందువల్ల ఇబ్బంది ఎంత నష్టపరిహారం ఇవ్వాలి ఇంకో రూపాయి ఎక్కువ ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కానీ ఆ ప్రొసీజర్ ఫాలో కాకపోతే ప్రతిపక్షాలు ఇంకొకరో కోర్టుకు పోవడం స్టేల్ తెచ్చుకోవడానికి చాలా సులువుగా ఉండే విధంగా అది ప్రాక్టికల్ గా అమలుకు దూరంగా రెండు వేల పదమూడు చట్టం ఉండడం అనేది ఒక ఇష్యూ పెద్ద అడ్డంకి తయారైంది గతంలోకి ఇప్పటికీ ఇంకో మార్పు ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ పేరు మీద అడవుల పేరు మీద గతంలో పనులు చేస్తూ ప్రాసెస్లో పర్మిషన్లు తీసుకునేవాళ్ళు ఇప్పుడు కొంత ఏమైపోయిందంటే దురదృష్టవశాత్తు కొన్ని విపక్షాలు కానీ కొంతమంది స్టేట్ ఇంట్రెస్ట్ కంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి ఈ ఆ చట్టాలను రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా దాన్ని అడ్డుకునే విధంగా ఆ చట్టాలను కొంతమంది వినియోగించుకోవడం కొంత ఇబ్బంది అవుతుంది బట్ ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు డెఫినెట్గా మేము మెరుగైనటువంటి అయితే ఇస్తాం చెరువుల కింద ఇచ్చాము ఆల్రెడీ మీరు గత పది సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లక్ష ఎనభై వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు వచ్చింది కానీ మేము ఈ రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఏడు లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఈ సంవత్సరం నీరు ఇచ్చాం చెలు కదా వాళ్ళు అన్ని అసలు పూర్తి వాళ్ళ ఒక గోబల్స్ ప్రచారం చేస్తే నేను మొన్న లెక్కలతో సహా అసెంబ్లీలో చెప్పాను మేమేదో తొంభై శాతం పూర్తి చేశామని కలవకుర్తి ప్రాజెక్ట్ గురించి చెప్పారు ఉదాహరణ కానీ జరిగింది యాభై ఐదు శాతమే ఓకే ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే జూరాల ప్రాజెక్టు శాంక్షన్ చేసినాడు డెబ్బై కోట్లతో శాంక్షన్ చేశారు మరి ఒక ప్రభుత్వం అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టినాం మేము మేము నైన్టీ ఎయిట్ పర్సెంట్ చేసినామంటే నడుస్తుందా ఆ డెబ్బై కోట్లతో స్టార్ట్ చేసిన జూరాల పూర్తి అయ్యేసరికి పద్దెనిమిది వందల అయింది మరి మేము అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టినాం కనుక నైన్టీ పర్సెంట్ చేసినామంటే చల్తదా సో కల్వకుర్తిలో కూడా వాళ్ళు భూసేకరణ అప్పుడు ముప్పై వేలు ఎకరం పెట్టినారు ఈ రోజు మేము ఆరు లక్షలు ఐదు లక్షలు ఇస్తున్నాం ముప్పై వేలు పెట్టినాం కనుక మేము మొత్తం చేసినామంటే ఆ డబ్బు సరిపోదు కదా సరిపోదు ఆర్ అండ్ ఆర్ మర్చిపోయారు రైల్వే మర్చిపోయినారు అందులో ఎలక్ట్రిసిటీ కి సంబంధించి మర్చిపోయారు ఇవన్నీ కూడా కలిపి చూసినప్పుడు నిజంగా ఫిజికల్ గా జరిగిన ఎక్స్పెండిచరు యాభై ఐదు శాతం ఆ యాభై ఐదు శాతం కూడా పంపులు మోటార్లు పైపులు తెచ్చి పెట్టినారు వాస్తవానికి అసలు పంప్ హౌస్ అవ్వడం కానీ ఇవ్వడం స్ట్రక్చర్స్ కట్టడం కానీ విద్యుత్ సబ్స్టేషన్లు పూర్తి చేయడం కానీ ఇలాంటి క్రిటికల్ వర్క్స్ అన్ని వదిలేసినారు ఇవాళ అక్కడ వెంటబడి ముఖ్యమంత్రి గారు నెల నెలా రివ్యూ చేయడం మేము ప్రాజెక్టుల వెంట తిరిగి ఇవాళ చేసిన కనుక నీళ్ళు ఇచ్చాం నిజంగానే మీరు నైన్టీ పర్సెంట్ పూర్తి చేస్తే మూడు లక్షల అరవై ఐదు వేల ఎకరాలు నీళ్ళు ఇవ్వాల్సిన కలువకుర్తులు ఒక లక్షో రెండు లక్షలో మీరు ఇచ్చి ఉండొచ్చు కదా ఫస్ట్ ఫేస్ అని ఇచ్చి ఉండొచ్చు కదా అంటే పని అంత జరగలేదు అనేటువంటిది వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళు ఏమన్నారు కలువకుర్తి మొత్తం పూర్తి కావాలంటే ఈ సంవత్సరం బడ్జెట్ లో పదిహేడు వందల కోట్లు పెట్టాలి మరి తొంభై శాతం పూర్తి అయితే పదిహేడు వందల కోట్లు ఎందుకు సో వాళ్ళంటే విమర్శ కోసం చెప్తూ ఉంటారు సో బట్ ప్రభుత్వం రెండు లక్ష్యాలు స్పష్టంగా పెట్టుకున్నాం పెండింగ్ ప్రాజెక్టులను హండ్రెడ్ పర్సెంట్ వేగంగా పూర్తి చేస్తూ కొత్త ప్రాజెక్టులను కూడా సైబల్ గా చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన ఇలా పెండింగ్ ప్రాజెక్టులు చేసిన కనుకనే మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో నాలుగు లక్షల యాభై వేల ఎకరాల ఆయకట్టు ఈ సంవత్సరం ఇవ్వగలిగినామంటే అంటే పెండింగ్ ప్రాజెక్టుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టడం వల్లనే జరిగింది సో మాకు ఒక రెండు జరిగినాయి మొదటి సంవత్సరం ఈ రెండు వేల పదమూడు వచ్చి మోడీ గారు ఏం చేసినారంటే నేను ఆర్డినెన్స్ తెస్తున్నాను అని మూడు సార్లు ఆర్డినెన్స్ తెచ్చారు ఇంకా అది అవుతుందేమో అని ఆ వెయిటింగ్ లోనే మాకు ఏడు నెలలు పోయింది రాష్ట్ర విభజన ఇంజనీర్ల విభజన రెండు వేల పదమూడు చట్టం మారుతుందని లో ఒక వన్ ఇయర్ పోయింది ఆ తర్వాత ఇంకా అది రాదు అని అర్థమైన తర్వాత మేము వన్ టూ త్రీ జీవో తెచ్చుకోవడము దాని అంతా అడాప్షన్ చేసుకొని ప్రాసెస్లో ముందుకు పోయిన అంటే లిటరల్ గా మాకు రెండున్నర సంవత్సరాలు అయిన మొదటి సంవత్సరం అంతా ప్లానింగ్ డిజైన్ అండ్ ఈ టూ థౌసండ్ థర్టీన్ వస్తదార్ ఆధార మీమాంసలోనే మొదటి సంవత్సరం అంతా పోయింది లిటరల్ గా మేము పనిచేసింది వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాం ఇప్పుడు ఇంకా వేగంగా ఈ సంవత్సరం ముందుకు పోతాం డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ కి ఇంకా చాలా ఎక్కువ ఆయకట్టు కూడా ఇస్తాం అతి ముఖ్యమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నాం డెఫినెట్ గా దాని ఫలితాలు ఇప్పటికే ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కానీ మెడ్మాన్ ఎయిర్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి నీళ్ళు అందిస్తాం డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ లోపల ఒక గొప్ప మార్పును మాత్రమే మేము చూపిస్తాం ఓకే బట్ రీడిజైన్ మీద ఎక్కువ క్రి క్రిసిజం వచ్చింది ఇంక్లూడింగ్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కూడా రీ రీడిజైన్ విషయం వచ్చినప్పటికీ తన అభ్యంతరాలు వ్యక్తం చేసేడు అంత నిజంగా అంత ఆక్షేపణ ఉన్నాయా రిటైర్డ్ ఇంజనీర్లు కొంతమంది అంటే ఇప్పుడు ఇంజనీర్లలో కూడా ఏమైందంటే అందులో రెండు రిటైర్డ్ ఇంజనీర్లు వాస్తవానికి రీడిజైన్ చేసింది కూడా చాలా మంది రిటైర్డ్ ఇంజనీర్లు తిరిగి చూసి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ను ప్రభుత్వం స్టడీ చేసిన తర్వాతనే వాళ్ళ బేసిస్ మీదనే మేము రీడిజైన్ చేశాం అసలు రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఇప్పుడు వాస్తవానికి నేను కూడా మొత్తం అన్ని పక్షాల ఎడిటర్లను రాష్ట్రంలో ఉన్న ఇంటెలెక్చువల్స్ను ఒకరోజు పిలిచి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫుల్ డే మీటింగ్ పెట్టుకొని వారందరికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకరోజు సరే ఒక విమర్శ కోసము విమర్శ చేసే వాళ్ళు ప్రతిపక్షాలు సహజంగా చేస్తుంటారు కానీ మన స్టేట్ లో ఉండే ఇంటెలెక్చువల్ కమ్యూనిటీని అందరినీ పిలిచి ఒక రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయినారు ఎస్ యుర్ రైట్ గవర్నమెంట్ వాట్ ఈస్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఇస్ రైట్ అని కూడా చెప్పిపోయినారు వాళ్ళందరూ రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఒకటి ప్రాణహిత ప్రాజెక్టు వాళ్ళు స్టార్ట్ చేసినారు అక్కడ నీటి లభ్యత తక్కువ ఉందని సిడబ్ల్యూసీ చెప్పింది నూట అరవై టిఎంసీలు మీరు అన్నారు అక్కడ లేదు అని సిడబ్ల్యూసీ చెప్పింది రెండవది అక్కడ వన్యపురానికి సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ మహారాష్ట్ర వైపు ఉంది మూడవది మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో నూట యాభై రెండుకు ఒప్పుకోను అన్నారు వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళ భూభాగంలో పోయి మనం పనిచేయలేము ఎనిమిది సంవత్సరాలు మహారాష్ట్ర ఢిల్లీ ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడే ఒప్పించలేకపోయారు ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ మహారాష్ట్రలో బీజేపీ మనం టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి వాళ్ళని ఒప్పిస్తాం అనుకుంటే అది మూర్ఖత్వం తప్ప జరగదు ఆ రాష్ట్రంలో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటది అక్కడ కాంగ్రెస్ ఏమంటది మేము ఎనిమిదేళ్లు మనం భూమి మునుగుతుంది అని మేము ఇయ్యలేదు బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చేసిందంటే బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ఇస్తుందా పొలిటికల్ వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు ఇవ్వరు సో తెలివైనటువంటి ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి ఇంకో ఎనిమిదేళ్లు నేను వృధా చేసిన దానికంటే వాళ్ళను గెలిచి ఒప్పించి మెప్పించి ప్రత్యామ్నాయం చేసుకొని నీళ్లు తేవాలి తప్ప అసలు నీళ్లు రావాల్సిన తల దగ్గర అక్కడ బ్యారేజ్ కట్టకుండా మహారాష్ట్రతో ఒప్పించకుండా ఇక్కడ అన్ని కాలువలు తవ్వి పెట్టినరు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టినారు దాన్ని ఉపయోగం చేయాలని చెప్పి నీటి లభ్యత లేదన్నారు మహారాష్ట్ర ఒప్పుకోవట్లేదు కానీ మహారాష్ట్రని అడిగితే మీరు కిందికి పోండి మేము ఇస్తాము అక్కడ భూమి తక్కువ మాది ముంపు గురవుతుందంటే మనం మేడిగడ్డ దగ్గర వెళ్ళాం అక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉన్నది మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసినాం పనులు వేగంగా నడిపిస్తున్నాం సో ఇప్పుడు రీ ఇంజనీరింగ్ అనేది నీటి లభ్యత కోసం పనులు జరగడం కోసం మహారాష్ట్రను ఒప్పించి ఎక్కువ నీరు తేవడం కోసం మనం చేసుకున్నాం సో వాస్తవాన్ని మరి వాళ్ళు ఆ పని అప్పుడే చేస్తుంటే ఈ పరిస్థితి రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేయాల్సిన పరిస్థితే రాష్ట్రానికి రాకపోతుండే అంతే తప్ప వేరేగా సపోజ్ మేము తుపాకుల గూడెం కాంతనపల్లి ప్రాజెక్టు పైకి తీసుకుపోయినాం తుపాకుల గూడెం దగ్గరికి ఎందుకు తీసుకుపోయినాం పన్నెండు వేల ఎకరాల గిరిజనుల భూమి మునగకుండా పద్దెనిమిది గిరిజన గ్రామాలు మునగకుండా పైకి తీసుకుపోయినాం అంతకుముందు ఏమన్నారు ఆ ఊర్లు మునగద్దని గిరిజన గొండుగూడాలో మీటింగులు ధర్నాలు రోజు జరిగాయి ముఖ్యమంత్రిగా ఆలోచించి అన్ని ఊర్లు మునగడం అన్ని వేల ఎకరాలు ఎందుకు పైకి వెళ్దామని ఇప్పుడు మనం కొత్త గట్టే దగ్గర కేవలం మూడు వందల ఎకరాలు పన్నెండు వేల ఎక్కడ మూడు వందలు ఎక్కడ ముంపు తగ్గించడానికి ఒక్క ఊరు కూడా మునగదు ఒక ఇల్లు మునగదు దాన్ని మార్చాం దాన్ని తప్పు పడితే ఏమంటాం ఇట్లా ఇక కొన్ని ఏమైపోయినాయి అంటే విమర్శ కోసం మేము మొన్న అసెంబ్లీలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను గతంలో కట్టిన పులిచింతలు గానీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కానీ మిడ్ మానేర్ కానీ అక్కడ ఎంత ముంపు అయింది ఇప్పుడు మేము ప్రతిపాదిస్తున్న మల్లన్న సాగర్ లో ముంపు ఎంత మీరు ఇరవై టీఎంసీలు ఇరవై ఐదు టిఎంసీలో ఎంత ముంపు వచ్చిందో యాభై టీఎంసీల మల్లన్న సాగర్ లో అంతకంటే తక్కువ ముంపు జరుగుతుందంటే వెల్ ప్లాన్డ్ వెల్ డిజైన్డ్ తక్కువ ముంపుతో ఎక్కువ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది ఇంత స్పష్టంగా మేము శాసనసభ సాక్షిగా మొన్న ఈ సెషన్ లోనే చాలా స్పష్టంగా చెప్పాం వాళ్ళు దానికి ఎక్కడ మాట్లాడలేదు ఉదాహరణకు తోటపల్లి అని ఒక రిజర్వాయర్ ఉండేది అక్కడ ఉండేది పాయింట్ నైన్ టిఎంసీ ఆరు గ్రామాలు మునుగుతున్నాయి అది ఆరు గ్రామాలు మునగకుండా మేము చిన్నగా ఒక రీఇంజనీరింగ్ చేసి ఆరు గ్రామాలను కాపాడితే ఇదే కాంగ్రెస్ ఆ రిజర్వాయర్ కట్టాలి ఆరు గ్రామాలు ముంచాలంటారు ఆరు గ్రామాలు మునుగుతున్నాయి ఉండేది ఒక టిఎంసీ మల్లన్న సాగర్ ఎనిమిది గ్రామాలు యాభై టీఎంసీ అంటే ఈ డిఫరెన్సియేషన్ వాళ్ళు అర్థం అంటే ప్రభుత్వం ఏం చేసినా దాన్ని వ్యతిరేకించాలి ప్రభుత్వం నిర్ణయాన్ని అడ్డుకోవాలనే ఒక మొండిగా వెళ్తున్నటువంటిది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు బట్ ఇంకొక విమర్శ ఏంటంటే అంత మళ్ళీ తెలంగాణ వచ్చిన కాంట్రాక్టర్ రాజ్యం అయిపోయింది అనేది దీంట్లో మీరు మేము ఎవరైనా మీరు ఆలోచించింది దయచేసి ఎవరు చేయగలిగేది ఏముంటది ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ రావచ్చు వచ్చారు మహారాష్ట్ర వాళ్ళు వచ్చారు గుజరాత్ వాళ్ళు వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు అయితే ఒకటి ఏం జరిగిందంటే ఇంత ప్రాసెస్ మేము కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అసలు దేశం మొత్తంలో ఆంధ్ర ఆంధ్ర కాంట్రాక్టర్లే ఉన్నారు మీరు కాశ్మీర్ లో చూస్తే వీళ్ళే ఉన్నారు తమిళనాడులో వీళ్ళే ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో వీళ్ళే ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు శ్రీలంకలో పోయి కూడా చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంటర్ప్రీనర్స్ గా ముందు దశలో ఉన్నారు సో వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీస్ వచ్చినాయి మేజర్ ప్రాజెక్ట్స్ లో వాళ్ళకి అనుభవం వచ్చింది తెలంగాణ నుంచి ఆ స్థాయి అనుభవం కలిగినటువంటి వాళ్ళు లేరు సో టెండర్లు అన్నప్పుడు ఒక నిబంధన ఒక రూల్స్ ఒక పర్టికులర్ దాంట్లో మనం టెండర్స్ పిలుస్తాం పిలిచినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు దేశమంతా ఉన్నారు ఎలిజిబిలిటీలో ఇక్కడ కూడా కంప్లీట్ చేస్తారు ఇట్స్ నాట్ దట్ మహారాష్ట్ర వాళ్ళు రాలేదనో ఢిల్లీ వాళ్ళు రాలేదని వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఎక్కువ వీళ్ళకి వచ్చాయి కొంత మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ వాళ్ళు కూడా ఉన్నారు సో అల్టిమేట్గా ఎవరు వచ్చినా ఎవరు తక్కువ కోట్ చేస్తే ఆన్లైన్లో వాళ్ళకి టెండర్ వస్తుంది అది ఆంధ్రాకి వచ్చిందా తెలంగాణకు వచ్చిందా అని మనం అక్కడ డిస్క్రిమినేట్ చేసే అవకాశం లేదు మనకు ఉండే ప్రొసీజర్లో ఎవరు ఎలిజిబిలిటీ ఉండి ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి వస్తుంది కూడా అయితే ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నారు యాభై ఏళ్ళుగా వాళ్ళు ఆ ఫీల్డ్ లో ఉన్నారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది మోర్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్టర్ వాళ్ళ హెడ్ ఆఫీస్ ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు దేశంలో ఎయిర్పోర్ట్లు వాళ్ళే కడుతున్నారు దేశంలో నేషనల్ హైవేస్ వాళ్ళే చేస్తున్నారు దేశంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేక రాష్ట్రాలు మధ్యప్రదేశ్ పోతే వాళ్ళే ఉన్నారు యూపీ పోతే వాళ్ళే ఉన్నారు నేను మధ్యప్రదేశ్ పోయింది అక్కడ పైప్ ఇరిగేషన్ అని బాగా చేస్తున్నారు మధ్యప్రదేశ్ ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల ఎకరాలు బారుతున్నది సక్సెస్ఫుల్ ఉందని మాకు సెంట్రల్ గవర్నమెంట్ లో మా ఇరిగేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పారు చెప్తే మన రాష్ట్రంలో లేదా బంకొస్తుంది చూడడానికి వెళ్ళాం అక్కడ పోతే వీళ్ళే ఉన్నారు ఈ పైప్ ఇరిగేషన్ ఎవరు చేస్తున్నారు అని చెప్పి చూస్తే నవ్వుయుగ కంపెనీ మెగా కంపెనీ ఇలాంటి మన ఆంధ్రప్రదేశ్ చెందిన కంపెనీస్ అక్కడ చేసి ఉన్నాయి సో ఇంకా మనం దే దే ఎలిజిబిలిటీ అండ్ కోట్ సో ఇప్పుడు కాసేపు అసెంబ్లీకి వద్దాం ఇంతకుముందు మీరు ప్రతిపక్షంలో ముఖ్యంగా ఉద్యమ నాయకులుగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఏమో అసెంబ్లీలో చెడు కూడా ఆడేసేవాళ్ళు పోడియము దగ్గరికి వెళ్ళేవాళ్ళు బెంచీలు ఎక్కేవాళ్ళు గవర్నర్ని మాట్లాడించేవాళ్ళు కాదు ఇప్పుడేమో అసలు ఆ ప్రతిపక్షాన్ని మాట్లాడినివ్వట్లేదు అనేది ప్రధానమైనది అంటే సరే ఒక రకంగా నాకైతే వ్యక్తిగతంగా ఇది ఇబ్బందికరమైన ప్రశ్నే కానీ ఇక్కడ రెండు విషయాలు మనం కూడా అంటే డెఫినెట్లీ వాస్తవం మాట్లాడుకోవాలి మేము బల్లలు ఎక్కినాము మేము పేపర్లు చింపాము మేము పోడియంలోకి వెళ్ళాము ధర్నా చేసినాము అయితే రెండు అంశాలు ఇక్కడ అప్పుడేమో మాకు తెలంగాణ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉద్యమము రాష్ట్ర ఏర్పాటు సో ఆ పరిస్థితుల్లో మాకు కొంత మాట్లాడడానికి అవకాశం దొరికేది అంటే అప్పుడు ఒకటి జరిగింది అనుకోండి ప్రభుత్వం అదే కోరుకుంది విపక్షాలు అదే చేసింది ప్రభుత్వం కూడా ఏముండే అంటే సభ నడపాలని ఉండేది కాదు మేము పోడిలోకి రావాలి సభ వాయిదా వేసుకొని వెళ్ళాలనేది అప్పటి ప్రాలకుల మూడు చర్చ జరగాలి డిస్కషన్ జరగాలనే మూడు వాళ్ళకు ఉండేది కాదు మాకేమో డెఫినెట్గా ఆ అంశాల మీద మేము పట్టుబట్టేవాళ్ళం పోతిరెడ్డిపాటి ప్రాజెక్ట్ కట్టొద్దు పులి చింతలకు కట్టొద్దు ఇది రాష్ట్ర ప్రయోజనాలకు తెలంగాణకు నష్టం అని మేము ఒక అంశం మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద శాసనసభలో తీర్మానం చేయాలి అని ఒక మొండిగా మేము ఉద్యమ నాయకులుగా ఉద్యమ పార్టీ కార్యకర్తలుగా మేము చేసేవాళ్ళం ప్రభుత్వం ఆ అంశం మీద చర్చించడానికి సిద్ధంగా ఉండేది కాదు ప్రభుత్వం ఆ అంశాల మీద సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండేది కాదు ఇంకా మాకు ఇదే మంచిదిలే వాయిదా పడుతూ పోవాలని వాయిదా వేసుకుంటూ వెళ్లే పరిస్థితి అప్పుడు ఉండేది ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వంలోకి వస్తే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే మీరు ఏ అంశం మాట్లాడుతారో చెప్పండి గవర్నమెంట్ ఈజ్ రెడీ టు ఆన్సర్ మీరు మాట్లాడండి అడగండి మేము సమాధానం చెప్తాం కానీ అడ్డుకుంటే మేము ఊరుకోము అన్నది ముఖ్యమంత్రి గారు పోవలసింది అంటే అప్పటికి ఇప్పటికి తేడా అప్పుడు చర్చను వాళ్ళు అలో చేసేవారు కాదు కోరుకునేవారు కాదు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మనం చాలా బాగా పనిచేసిన ప్రభుత్వం ఇది డెఫినెట్లీ మనం ఆన్సర్ చేద్దాం మీరు బీఎస్సిలో ఏం అడుగుతారో అడగండి మీరు అడిగిన ప్రతి దాన్ని లిస్ట్ చేస్తాం అడగండి మేము సమాధానం చెప్తామంటున్నాం సో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే సభ బాగా జరగాలంటే కొంత కఠినంగా ఉండక తప్పదు మనం ఒక ఒకసారి రెండు సార్లు ఎన్ఫోర్స్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు కూడా వాళ్ళు కూడా కోడియర్లోకి రాకుండా అడ్డుకోకుండా అలా కానీ మీరు చూడండి ఇప్పుడు పోయిన వింటర్ సెషను పద్దెనిమిది సబ్జెక్టులు ప్రతిపక్షాలు అడిగితే పద్దెనిమిది అంశాల మీద కూడా చర్చ సమాధానం చెప్పారు ఇప్పుడు కూడా మీరు నిన్న చూస్తే పద్దులు నేను ఐఎన్పిఆర్ మీద డిస్కషన్ అయినాక అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మా సెక్రటరీని అడిగాను లాస్ట్ డిస్కషన్ ఎప్పుడైంది ఐఎన్పిఆర్ పద్దు మీద అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ లో అయిందండి ఒకే ఒకసారి అంటే ఏ పద్ధులైనా అన్ని కలిపి గెలిటిని అవుతాయి లాస్ట్ లో వచ్చిన ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత నిన్న డిస్కస్ చేయండి అంటే ఎవ్రీ సబ్జెక్ట్ ను డిస్కస్ చేయడం కన్సర్ మినిస్టర్ ఆన్సర్ చేసిన మీకు మాట్లాడే అవకాశము ప్రశ్నించే అవకాశం ఉన్నప్పుడు పోడియంలోకి ఎందుకు రావాలి మించి వేరే ఏం లేదు ఉదాహరణకు మీరు చూస్తే మొన్న బీజేపీ ఒక ఇష్యూని తీసుకొని పోడియంలోకి వచ్చారు ఏమని ముస్లిం రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం మేమన్నా అతి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం కట్టుబడి ఉంది దానికి ఓకే ఆ అంశం మీద కూడా మీరు మాట్లాడాలంటే ఇంకో ఫామ్లు రండి స్పీకర్ గారికి త్రీ నాట్ ఫోర్లోనో రూల్ సెవెంటీ ఫోర్లోనో లేదు ఇప్పుడు నిన్న అప్రాప్రియేషన్ మీద మీరు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడండి అంటే లేదు లేదు మేము మాట్లాడడం వాళ్ళు ఏంటంటే బయట చలో అసెంబ్లీ పేరు మీద బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ రమ్మన్నారు ఈ ఎమ్మెల్యేలు కూడా అందులో పోయి పాల్గొనాలి మరి అసెంబ్లీలో ఉంటే పాల్గొనే అవకాశం ఉండదు కదా ఇది అడ్డుకొని టు మేక్ న్యూస్ మేము ఖచ్చితంగా పోడియం లోకే వస్తాం సస్పెండ్ చేసుకుని బయటకు పోయి మా కార్యకర్తలు వస్తున్నారు కనుక అందులో పాల్గొవాలని ఒక ఫిక్స్డ్ ఎజెండాతో వాళ్ళు వచ్చారు సస్పెండ్ కావాలి అంటే గతంలో ఏం జరిగింది వాళ్ళ నిలబడితే హౌస్ ఎడ్జెండ్ ఫర్ టుమారో అని ఇప్పుడు మా మన ముఖ్యమంత్రి గారు గారు ఏంటంటే హౌస్ జరగాలి వాళ్ళు వెళ్ళాలనుకున్నారు వెళ్ళండి మిగతా వాళ్ళు మాట్లాడతారు వాళ్ళని పంపించిన సభ కొంతమంది అభిప్రాయం ఏంటంటే చాలా నియంతృత్వంగా ఉంటుందని కదా లేదు ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య విలువల్ని శాసనసభ యొక్క నిజమైనటువంటి స్ఫూర్తిని ప్రభుత్వం చూపిస్తుంది ఇప్పుడు మీరు ఏదైనా అడగాలంటే మీ గొంతు నొక్కుతేనో అడగడానికి అవకాశం అయిపోతే తప్పు మీరు చూసారు జానారెడ్డి గారు ఎన్నిసార్లు లేచినా మైక్ ఇచ్చాం కదా అసలు ఆయన మైక్ కట్ చేసిన సందర్భం కానీ ఆయన అడిగితే నో అన్న సందర్భం ఇప్పటివరకు లేదు దేశంలో ఎక్కడ ఉంటుంది అన్నారెడ్డిని మీరు బుట్టలు వేసుకున్నారు అని కదా ఎందుకంటే చాలా తప్పదు అది కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం నాది కాదు కాంగ్రెస్ లో కూడా భిన్న అభిప్రాయాలు అసలు కాంగ్రెస్ లో వాళ్ళలో వాళ్ళకే పడదు ఏ అంశం మీద వాళ్ళకి ఒక సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉండదు ఒకరొక వైపు లాగితే ఇంకొకరు ఇంకొక వైపు లాగుతారు మొదటి నుంచి అది కాంగ్రెస్లో జనారెడ్డి అనగా ఆయన మీరు ఎలాట్ అయిపోతుంది రెస్పెక్ట్ ఈ సీనియారిటీ తప్ప అట్లా వారు కూడా చాలాసార్లు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు అట్లని కాదు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా శాసన మండలిలో మేము అలీ గారికి కావచ్చు ఇక్కడ శాసనసభలో జానారెడ్డి గారి పట్ల ఆ ప్రభుత్వం ఆ శాసనసభ యొక్క విలువల్ని కాపాడే విధంగా ఎలువ ఉండాల్సిన రెస్పెక్ట్ మేము ఇస్తా ఉన్నాం అంటే ఇంత కఠినంగా ఉండటం వాంఛనీయం ఎందుకంటే ఎప్పుడన్నా సమస్య తీవ్రతను చెప్పడానికి పోడియన్ దగ్గరికి వెళ్ళటం అనేది ఇప్పటి నుంచే ఉంది ఇప్పుడే కాదు సమస్య తీవ్రత చెప్పడానికి పోడియంలో కట్టినారు మేము మైకే ఇస్తున్నాం కదా తీవ్రత మైక్ లో చెప్పమంటున్నాం మైక్ లో చెప్పండి అని మైక్ ఇస్తుంటే మేము మైక్ లో చెప్పడానికి మా దగ్గర సరుకు లేదు మేమేదో పోడియంలోకి వెళ్తామంటే సస్పెండ్ చేస్తాం మేము మైక్ ఇవ్వకపోతే మీరు అన్నట్టు ఆ తీవ్రత చెప్పడానికి పోడియంలోకి పోవడంలో అర్థం ఉంది మేము మైక్ తీసుకొని మైకులో చెప్పండి అన్న తర్వాత రావడంలో అర్థం లేదు అంటే తెలంగాణలో ప్రశ్నించే గొంతులన్నీ నొక్కేస్తున్నారనేది అనేది ఇంకొక ఒక సెక్షన్ ఒపీనియన్ సరే అది విమర్శ ఎప్పుడు అది జేఏసీ వాళ్ళు కానివ్వండి ఇంకొకరు కానివ్వండి అన్ని కూడా ఏంటంటే బేసిక్ గా ప్రశ్నించే గొంతులు ఉండకూడదు ఇక తెలంగాణలో అనేది అది అస్సలు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కోరుకోరు దానికి ముఖ్యమంత్రి గారు ప్రశ్న ఎక్కువ ఉన్నప్పుడే జవాబుదారితనం పెరుగుతుంది మనం కూడా జాగ్రత్తగా పనిచేస్తామనేదే ముఖ్యమంత్రి గారి అభిప్రాయం మీరు ప్రశ్నించండి మైక్ తీసుకోండి అని మేము అంటున్నాం మీరు ఏ శాసనసభను చూడండి ఇన్ని గంటలు చర్చ జరిగింది కానీ ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది కానీ ఎప్పుడు లేదు మీరు మేము ఒకటే కోరుతున్నాం ప్రతిపక్షాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో మైక్ తీసుకొని మమ్మల్ని ప్రశ్నించండి మమ్మల్ని ఏం అడుగుతారో అడగండి మేము సమాధానం చెప్తామంటాం కానీ వాళ్ళకి ప్రశ్నించడానికి సరుకు లేక మేము పోడియన్లోకి వస్తామని వాళ్ళు అంటున్నారు మొన్నప్పుడు మీరు మాట్లాడుతూ ఏపీ శాసనసభలో మైక్ ఇవ్వట్లేదు ప్రతిపక్షానికి ఇక్కడ మేము ఇస్తున్నామని చెప్పేది అన్నారు కదా దాని మీద వాళ్ళు మీకు మీ శాసనసభ కార్యదర్శికి లెటర్ అయిపోతున్నారు మాధవాళ్ళకి మీకేం పని మా ఎప్పుడైనా మనము కంపేర్ చేస్తాం కదా పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మనం నిలుపుకునే దాంట్లో ఒక సందర్భంలో చెప్తూ వాళ్ళు మీరు గొంతు మీరు అన్నట్టుగానే గొంతు నొక్కేస్తున్నారు మాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ప్రతిపక్ష నాయకుడు మైక్ మేము ఇప్పటి వరకు కట్ చేయలే ఆయన లేచిన ప్రతిసారి మైక్ ఇచ్చాం కొన్ని మన పక్క శాసనసభలో చూడండి ఆ పరిస్థితి ఉందా అని ఒక సందర్భం ఉన్న వాస్తవే చెప్పాను టీవీలో చూస్తుంటాం కదా మాట్లాడుతుంటేనే అక్కడ మైక్ కట్ అయిపోతుంటది మాట్లాడుతుంటేనే అక్కడ ఇంటరప్షన్స్ మనం చూసాం ఇలాంటి పరిస్థితి మన దగ్గర లేదు మేము ఇంత హుందాగా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఈ రకంగా విమర్శించడం సరి అయింది కాదు అని ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నంలో చెప్పాను తప్ప ఏదో ఆంధ్రప్రదేశ్ శాసనసభను తగ్గించాలను అక్కడ బాగా జరగట్లేదనో లేదా వారి పట్ల మాకేదో మర్యాద లేదనేది కాదు వారు అట్లా భావించదని కూడా కోరుకుంటున్నారు లెటర్ రాస్తారంట ఎవరో చెప్పారు ఓకే రెండోది తెలుగుదేశం అనేది శాసనసభలో ఉండకూడదు అనేది ఇంకొక అనుకుంటున్నారని ఆ దానికంటే ముఖ్యంగా అసలు రేవంత్ రెడ్డి అక్కడ కనపడకూడదని అది కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం ఉండకూడదు అంటే ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం గారు ప్రతిరోజు ప్రతి అంశం మీద మైక్ తీసుకొని మాట్లాడినారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా గవర్నర్ గారి ప్రసంగం కంటే ముందు స్పీకర్ గారే స్వయంగా అన్ని పక్షాలకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినారు దయచేసి మీరు నెక్స్ట్ డే నుంచి ఏమన్నా చేయండి గవర్నర్ గారి విషయంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడదాం మీరు అందరూ సహకరించాలని ప్రతి విపక్ష నాయకుడికి స్పీకర్ గారు స్వయంగా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు ఆ ఒక్క గంట సేపు ఓపిక పడితే పోయేది కదా మరి ప్రతిసారి అలా చేస్తామన్నప్పుడు ప్రభుత్వం ముందుగా అన్నట్టు కొత్త వెలువల్ని సాంప్రదాయాలను నిలబెట్టాలనే ఉద్దేశంతోనే కొంత కఠినంగా తప్ప మీకు అవకాశం ఇచ్చి ఉండాల్సింది కాదు అది బేసిక్ ఏంటంటే ఇట్లా ఉన్నారని తెలిసినప్పుడన్నా అవకాశం ఇచ్చి ఉండాల్సింది కాదు స్పీకర్ హిమ్సెల్ఫ్ కాదు ఓకే స్వయంగా వారే ఫోన్ చేసి చెప్పినారు అటు జానారెడ్డి గారికి కిషన్ రెడ్డి గారికి ఆల్ ఎల్ రేవంత్ రెడ్డి గారికి అందరికీ స్పీకర్ గారే స్వయంగా ఫోన్ చేసి ఈ గవర్నర్ గారి ప్రసంగం ఆ ఒక్క గంట సేపు మాత్రం దయచేసి అందరు సహకరించి ఒక ఉన్నతమైన సంప్రదాయం నెలకొల్పుదాం ప్రెసిడెంట్ వచ్చినప్పుడు పార్లమెంట్ ఎట్లుంటుందో మన దగ్గర కూడా అట్లా అట్లుందాం తెల్లారి నుంచి మీరు అడగండి ప్రశ్నించండి ఏదైనా చేయండి కానీ ఆ ఒక్క గంట కోసం రిక్వెస్ట్ చేశాం అయినా వినకపోవడం వల్ల తప్పని పరిస్థితి సో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు స్కెచ్ హరీష్ రావు ప్రభుత్వము చట్టము తన పని తాను చేసుకుంటుంది తప్ప దాంట్లో హరీష్ ఉంటుంది జనరల్ గా అంటారు బయట ప్రచారం ఏంటంటే వంద మంది వంద అంటుంటారు పార్టీలో ఏది జరిగినాక హరీష్ రావే చేసిండు అనేది మొదటి నుంచి కొంత చురుగ్గా పనిచేయడం వల్ల కొన్ని సందర్భాలు అంటుంటారు తప్ప నాకు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి సంబంధం హండ్రెడ్ సరే ఇప్పుడు పార్టీ విషయానికి వస్తే కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కేసీఆర్కి చుట్టూ ముగ్గురు కవిత కేటీఆర్ హరీష్ సో అండగా ఉండ ఉంటూ వస్తున్నారు బట్ ఇటీవల కాలంలో వచ్చినప్పటికీ ఏంటంటే తదుపరి నాయకత్వం ఎవరనే చర్చ బాగా జరుగుతుంది అసలు మాకు ఆ చర్చకు అవకాశం లేదు మా నాయకుడు కేసీఆర్ అద్భుతంగా వారు పనిచేస్తున్నారు ఇంకో పదేళ్ళు వారే అద్భుతంగా ముఖ్యమంత్రిగా ఉంటారు ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడంలో వారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తాం అసలు కేసీఆర్ గారి నాయకత్వానికి అందరూ కూడా మేము కలిసి పనిచేయాల్సిందే మాకు అలాంటి అభిప్రాయ భేదాలు కానీ పార్టీలో ఎవరు అనేటువంటి చర్చకు అసలు ఆస్కారమే లేదు బట్ కేసీఆర్ తన వారసుడుగా కేటీఆర్ని ప్రకటించాలనుకుంటున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి ఈ మధ్య ఇప్పుడు సరే అది ఎప్పుడు వస్తుంది ఎట్లొస్తుంది అనేది వేరు కానీ అల్టిమేట్ గా కేసీఆర్ లేకపోతే హరీష్ రావు లేడు కేసీఆర్ నాయకత్వంలోనే నేను ఈ స్థాయికి వచ్చాను డెఫినెట్ గా వారు ఏం చెప్తే అది చేయడానికి హరీష్ రావు సిద్ధంగా ఉంటాడు మీరు అన్నట్టు కేటీఆర్ నాయకత్వాన్ని ఒకవేళ కేసీఆర్ గారు చేసినా హరీష్ రావు గారు కేసీఆర్ మాటను పార్టీ మాటను కట్టుబడి ఉంటాడు తప్ప ఏ రోజు కూడా కేసీఆర్ గీసిన గీత దాటలేదు రేపు కూడా దాటను సో అంటే సింహాసనానికి విధేయుడైన కట్టప్పలాగా అనమాట హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు ఏం చెప్తే హరీష్ రావు హరీష్ రావు కేసీఆర్ మాటే హరీష్ రావు మాట ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో నాకు కీలకమైనటువంటి బాధ్యత వారు ఎప్పుడు ఏ బాధ్యత తప్ప చెప్పినా వారి ఆలోచనను నేను అమలు చేస్తూ వచ్చాను రేపు కూడా వారి ఆలోచనను అమలు చేస్తాను సో అక్కడేమి వైరుధ్యాలు ఉంటే ఛాన్స్ లేదు అంటే నాకు కేసీఆర్ ఏం చెప్తే అది చేస్తాడు హరీష్ రావు సెకండ్ థాట్ లేదు వారి నాయకత్వంలోనే ఈ రోజు ఈ స్థాయికి వచ్చాయి వారు లేని నేను లేను వారు ఏం చెప్తే అది నేను చేస్తాను సో కేసీఆర్ కోసం జీవితం అంతే సో కేసీఆర్ వాక్కు శిరోధార్యం హండ్రెడ్ పర్సెంట్ ఇక అది ఎవరన్నా కావచ్చు ఇక తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేసే కార్యకర్త హరీష్ రావు అంతే ఇక్కడ అంబిగిటి లేదు ఇక లేదు క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ అప్సల్యూట్ వారు ఏం చెప్తే అది చేస్తారు మొదటి నుంచి కీలకమైనవి లేదా క్రైసిస్లు వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో హరీష్ని ప్రయోగిస్తూ వచ్చాడు కేసీఆర్ అట్లాంటివి ముఖ్యమైన కీలకమైన కేసీఆర్కి ఒక రిలీఫ్ తీసుకొచ్చింది ఏమన్నా అంటే రిలీఫ్ అని వారు చాలా బాధ్యతల్ని కొన్ని సందర్భాలు అప్పచెప్పినారు ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో డాక్టర్ రాజేయ్ గారు రిజైన్ చేసినప్పుడు ఎన్నికల బాధ్యుడిగా నన్ను పంపించాను పంపించినప్పుడు అక్కడ నలభై రోజులు హైదరాబాద్ రాకుండా అక్కడే ఉండి వారు ఏ బాధ్యత అప్పచెప్పినారో దాన్ని పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చింది అదే విధంగా ఒక కీలకమైన ఎన్నిక వచ్చింది కొండా సురేఖ గారు వైఎస్ఆర్సీపీకి తొలి పరీక్ష తెలంగాణలో అసలు పార్టీ ఉండాలా ఉండొద్దా అనేటువంటి ఒక పరీక్ష ఆ రోజు ఒక బాధ్యత తప్ప చాలా రాత్రి బౌలు అక్కడే ఉండి కష్టపడి ఆ ఎన్నికను గెలుచుకొని ఉండింది అప్పుడు టఫ్ గా కూడా ఉంది ఆ ఎన్నిక చాలా మలుపు కూడా తెచ్చింది మరొక బాధ్యత ఇచ్చినారు దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ వచ్చు సో ఇట్లా అనేక సందర్భాలు సపోజ్ అంటే రకరకాలుగా పరిస్థితులు ఉంటాయి మానుకోట సంఘటన జరిగింది మహూబ్బాబు నేను అక్కడ ఉన్నాను ఒల్లెట్లు రాళ్ల వర్షాల్లో రక్తాలు గారుతున్నటువంటి కార్యకర్తలు నా చేతుల మీద ఆసుపత్రికి తీసుకుపోయాను సంఘటన మళ్ళీ ఆ తర్వాత ఉప ఎన్నిక తర్వాత కొండా సురేఖ గారు పార్టీలో జరిగిన తర్వాత ఎంపీ ఉప ఎన్నిక జరిగితే మళ్ళీ ఆ నియోజకవర్గానికి నేను ఇంచాల్సిపోయాను ఇలాంటి కొన్ని వైరుధ్యాలు జరిగినాయి పార్టీలో జరుగుతుంటాయి కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పింది ఆ కొండా సురేఖను ఓడించడానికి పంపిస్తే వెళ్ళి ఓడించి వచ్చాను కొండా సురేఖ నియోజకవర్గంలో ఎంపీ ఉప ఎన్నికలకు ఇన్ఛార్జ్గా పంపిస్తే యాభై వేల మెజార్టీని కూడా అక్కడ మళ్ళీ తిరిగి తీసుకొచ్చాను అట్లా వారు ఏ నిర్ణయం చెప్పినా మేము తూచా తప్పకుండా అమలు చేస్తూ వచ్చినా వస్తాం కూడా ఇప్పుడు సపోజ్ వచ్చే ఎన్నికల లోపే కేసీఆర్ గనక తను తప్పుకుని ముఖ్యమంత్రిగా కేటీఆర్ ప్రకటిస్తే వారి నిర్ణయమే నా నిర్ణయం అంతేకా ఎట్లయినా సరే ఎప్పుడైనా సరే వారి నిర్ణయం కానీ ఎన్నికల ముందు కానీ మొదటి నుంచి వారు ఏ బాధ్యత పెట్టినా దాన్ని అమలు చేస్తూ వచ్చాను తప్పకుండా వారు నా గురించి ఒక అవకాశం కల్పిస్తూ నన్ను ఈ స్థాయికి తెచ్చినారు డెఫినెట్గా గా వారి వారి గౌరవం వారి మాట ఓకే సో ఇప్పుడు విభేదాలు అయితే మీ మధ్య అసలు ఎలాంటి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మంచి నాయకుడిగా పనిచేసినాడు వారు కూడా విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత ఇలా ఒక ఐటీ మినిస్టర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు మేము కూడా పనిలో పోటీ పడతాం మేము అల్టిమేట్ మేము వ్యక్తులుగా కాకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మేలు చేయడంలో ఒకరికంటే ఒకరు ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయడంలో పనిలో పోటీపడి పనిచేస్తున్నామే తప్ప మళ్ళా మేము అందరం ముఖ్యమంత్రి గారు ఏదైనా బాధ్యత చెప్తే నిర్ణయం ఇస్తే అందరం కలిసి కట్టుగా దాన్ని అమలు చేస్తాం కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే నేను చెప్పే కదా కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని నేను అమలుస్తాను కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అక్కడికి ఎటువంటి అందరికీ ఇది స్పష్టం దీంతో ఇక క్లారిటీ వచ్చేసింది సో ఇక అందుకని ఏంటంటే పెద్ద పార్టీలో అంతర్గత గొడవల గురించి అలా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళు వీళ్ళు సృష్టించేటువంటి తప్ప నిజానికి పార్టీలో అలాంటి భేదాభిప్రాయాలు కానీ అంతర్గత ఇబ్బందులు కానీ ఎక్కడ కూడా ఉంది కానీ హరీష్ ప్రాధాన్యత తగ్గిస్తున్నారు అనే ఒక ప్రచారం కూడా దొరుకుతుంది కాబట్టి అది వాస్తవం రకరకాలుగా రూమర్స్ వస్తుంటే ఒకరు తగ్గిస్తే తగ్గడం ఒకరు పెంచితే పెరగడం అనేటువంటి ఉంటాయని నేను అనుకోను మన పని తీరు మనం పనిచేయడం దాన్ని బట్టి పార్టీ ప్రజలు మనల్ని గుర్తిస్తారు తప్ప శక్తిని బట్టి కేసీఆర్ ముఖ్యంగా అది అల్టిమేట్ అనమాట అల్టిమేట్ గా పార్టీ నాయకుడు ఇచ్చేటువంటి శక్తి దాన్ని మనం నిలబెట్టుకోవడం దాన్ని మనం పనిచేయడం ద్వారా ప్రజలు గుర్తిస్తారు పార్టీ గుర్తిస్తుంది నాయకుడు గుర్తిస్తారు సో ఉద్యమ సమయంలో కానీ మంత్రిగా కానీ కేసీఆర్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ లేదా తిట్టడం కానీ ఏమైనా జరిగినాయా చాలా జరుగుతాయి కదండి చాలా జరుగుతుంటాయి తిట్లు ఎక్కువ ఉంటాయి ఒక సందర్భంలో హరీష్ ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం అని చెప్పారు స్టేషన్ గణపూర్ కు ప్రచార సభలో వచ్చినప్పుడు అది పెద్ద కాంప్లిమెంట్ అంటే నాలో ఇంకా ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఇంకా కష్టపడి పనిచేసాం సో సహజంగానే ఒక వారి అనుభవం దృష్ట్యా మేము చెప్పి ఉద్యమ సమయంలో కానీ మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా కానీ పనిచేసేటప్పుడు ఏమైనా తప్పులు చేసిన అడుగులు వేసినా తప్పులు చేసినా డెఫినెట్గా వారికి ఆ హక్కు ఉంది వారు మమ్మల్ని తిడతారు సరి అనే మార్గంలో నడిపిస్తారు చాలా సందర్భాల్లో మాకు వారు చెప్పినారు దాన్ని మేము ఎప్పటికప్పుడు రెక్టిఫై కూడా చేసుకున్నాం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉందా ఇప్పుడు పొగిన పొగిండ దానికి ఎట్లయితే ఎగ్జాంపుల్ ఉందో అట్లా శాసనసభలో ఎప్పుడైనా మేము కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు ఒక రెండు సందర్భాల్లో పెద్దల పట్ల సీనియర్ల పట్ల అలాంటి భాష వాడకూడదని చాలా సందర్భాల్లో మమ్మల్ని కోప్పటి సందర్భ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో లేనప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మేము కొంత పరుషమైన పదజాలం వాడినప్పుడు కూడా అలాంటి పదజాలం వాడకూడదు మీరు పిల్లలు పిల్లల్లాగానే ఉండాలి తప్ప మీ స్థాయికి మించి మీరు మాట్లాడద్దు అని కూడా చాలా సందర్భాల్లో మాకు చెప్పినట్టు ఉన్నాయి ప్రజలతో బిహేవ్ చేసేటప్పుడు కార్యకర్తలతో నాయకులతో మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడైనా మా భాష సరిగా లేనప్పుడు కూడా దాన్ని గుర్తించడం గాని లేదా కొన్ని జాతీయ స్థాయి రాజకీయాలకు సంబంధించి ఎప్పుడైనా మేము పత్రికల్లో స్టేట్మెంట్ల రూపంలో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడితే అలాంటి అంశాల జోలికి మీరు వెళ్ళకూడదు మీరు మాట్లాడకూడదు అని చెప్పే సందర్భాలు ఉంటాయి కొన్ని మా పరిధికి మించి కూడా మేము అప్పుడప్పుడు తెలుసో తెలియక మాట్లాడితే ఇవి పార్టీగా ప్రభుత్వంగా తీసుకోవాల్సిన కేబినెట్ నిర్ణయాల్లో మీరు తలదూర్చకూడదు ఇలాంటి వ్యక్తిగతంగా మీరు మాట్లాడితే నేను ఇంకోసారి దీంతో సంబంధం లేదు అంటే మీ పరిస్థితి మీరు ఆలోచించుకోండి ఇలాంటి మీరు మాట్లాడకూడదు అని చెప్పిన సందర్భాలు చాలా ఉంటాయి చాలా ఉంటాయి అది తప్పేమ అంటే ఎక్కువగా మీ ముగ్గురే కదా చొరవ తీసుకునేది అది అందరికీ చెప్తారు ఎవరు మేము పొరపాటు చేసినా లో ఉండే మంత్రుల పట్ల కానీ మా ముగ్గురు పట్ల కానీ డెఫినెట్గా వారు చాలా గట్టిగా కూడా చెప్తారు ఏమీ లేదు మేము బయట మేము పెద్ద నాయకులు ఏమీ కావచ్చు కానీ అక్కడ పోతే మాత్రం డెఫినెట్గా మమ్మల్ని పిల్లల్లాగానే కార్యకర్త లాగానే వారు గట్టిగా చెప్తారు దాంట్లో ఎలాంటి ఇది లేదు ఓకే సో మామూలుగా ఏంటంటే మీరు బయట ప్రపంచ దృష్టికేమో ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి మామూలుగా చూస్తే ఒక మేనమామ మేనల్లుడు ఇద్దరే ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు ఎట్లా ఏమైనా సంపాదించుకుంటారు జనరల్గా ఆయన మాట్లాడుతుంటాం ఏమీ లేదు అతను అంటే ఒక్కటి వారు కూడా పిలుస్తారు హరీష్ అని పిలుస్తారు అంటే బేసిక్గా ఏంటంటే వారి జీవితంలో మొత్తం ఉద్యమ సమయంలో ఉద్యమం నేడు ప్రభుత్వం ఇంకొక ఆలోచన కానీ వారికి ఇంకొక యావిగేషన్ కానీ ఇంకో చర్చ కానీ ఉండదు ఎంతసేపు ఆ రోజు తెలంగాణ ఎలా తేవాలని ఈ రోజు ఎంతసేపు ప్రభుత్వము ప్రభుత్వ విధానాలు ఇది ఎలా ప్రజలకు అందాలనే తప్ప అసలు ఇంకొక చర్చ ఎప్పుడు జరిగిన సందర్భాలు చాలా తక్కువ చాలా చాలా తక్కువ తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం ఆనాడు ఉద్యమం నేడు పరిపాలన ఈ రెండు తప్ప వారు ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు వారి జీవిత దీంట్లో తప్ప ఇంకో చర్చ ఉండదు ఓకే అది అది అంటే వేరు లు బంధుత్వాలు కాకుండా వ్యక్తిగతంగా మంత్రిగా కూడా కలవాళ్ళు కదా ఇట్లాగే ఉంటుంది చెప్తుంటారు ఏం జరగాలి చేయాల్సిన కార్యక్రమాలు గానీ ఇంకా వేగం పెంచాల్సిన విషయంలో గానీ జిల్లాల విషయంలో కానీ శాసనసభ్యుల విషయంలో కానీ పార్టీ పనులకు సంబంధించి కానీ కార్యకర్తలని కాపాడుకునే విషయంలో కొన్ని గైడెన్స్ వారు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తారు నోట్ చేసుకొని వాటిని డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంటారు సో బట్ రాష్ట్రానికి సంబంధించి వస్తే ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం చెప్తున్నంత గొప్పగా లేదు అనేది ఒక అభిప్రాయం అది అధికారుల వర్గాల్లో కూడా వినిపిస్తోంది అది అంటే నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు అప్రోపరేషన్ సందర్భంగా చాలా స్పష్టంగా దాని ఆన్సర్ కూడా చేసినారు అంటే మీరు ఎలా చూస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఈ రాష్ట్రం ఒక గ్రోయింగ్ స్టేట్ కనుక డెఫినెట్ మేము స్టేట్ గ్రోత్ కోసం స్టేట్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నామే తప్ప వ్యక్తిగా చేసే అప్పులు అతిగా ఉంటే ఆ కుటుంబానికి నష్టం అవసరానికి మించి ఒక కుటుంబం ఒక వ్యక్తి దుబారా చేయడం కోసమో లేదా ఇతర అలవాట్ల కోసం అప్పులు చేస్తే తప్పు కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిని ఇంకా వేగంగా ముందుకు తీసుకుపోవడంలో చేయకపోతేనే తప్పు అనే విషయాన్ని నేను చెప్పారు అమెరికా గానీ చైనా కానీ ఈ రోజు దేశంలో నంబర్ వన్ నంబర్ టూ దేశాలుగా ఉండేటువంటి ఆ దేశాలు ఎలా ముందుకు పోతున్నాయి ఆ దేశాలు అప్పులు చేసి ఏ రకంగా ఆ రాష్ట్రాల దేశాలను ముందుకు తీసుకుపోగలిగినారు అంటే ఆ స్టేట్ కు అప్పును రీపే చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు చేయడంలో తప్పు లేదు నీకు రీపేమెంట్ చేయగలిగే శక్తి లేనప్పుడు అదే అప్పు చేసి పప్పు పప్పు కూడా తినకూడదు తినకూడదు నీకు కెపాసిటీ ఉంది నీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రజలను ఇంకా వేగంగా అభివృద్ధి వైపు తీసుకుపోవడంలో ఇక్కడ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెరుగుతాయి ప్రజలకు ఫెసిలిటీస్ బాగా పెరిగే అవకాశం ఉన్నప్పుడు పెంచకపోవడమే తప్పవద్దు అనేది ముఖ్యమంత్రి నిన్న కాకవాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నారని అది కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిన అప్పులు తీర్చడం కోసం చేయం కదా ఇప్పుడు డెఫినెట్గా అంటే జనరల్గా మన దగ్గరే కాదు ఇండియా కానీ దేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా అప్పులు తీర్చడానికి అప్పులు చేసే పరిస్థితి వచ్చేసింది చాలా ఇప్పుడు నుంచి కాదు చాలా రోజు నుంచి ఉంది అంటే మీరు ఒక యాంగిల్లో మీరు అంటున్నారు ఇంకొక యాంగిల్లో నేనేమంటే సరే ఈ రోజు మనకు ఒక లక్ష కోట్లు అప్పు ఉంది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక ఇరవై వేల కోట్లు కట్టాలి అప్పు కట్టాలి ఇరవై వేల కోట్లు బడ్జెట్ లో పెడుతున్నాం మనం ఇంకో యాభై వేల కోట్లు ఇప్పుడు తీసుకున్నాం అంటే యాభై వేల కోట్లు తీసుకున్నది ఈ ఇరవై వేల కోట్లు కట్టడానికి కాదు ఎలాగో బడ్జెట్ లో ఇరవై వేలు పోతుంది యాభై వేలతో మనం ఏదో ఒక ప్రోగ్రామ్ కోసం తీసుకుంటాం ఒక మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం ఒక హైవేస్ సంబంధించో లేదా ఒక ఇరిగేషన్ కో తీసుకున్నాం సో ఈ యాభై వేలు కోట్లతో ఆ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది కానీ రెగ్యులర్ బడ్జెట్ లో మాత్రం ఎవ్రీ ఇయర్ ట్వంటీ థౌసండ్ పోవాల్సిందే దాన్ని మనం పెట్టుకుంటాం అంటే ఈ చూసేదానికి ఎట్లా ఉందంటే యాభై వేలు తెచ్చి ఇరవై వేలు కట్టారు అన్నట్టుగా కనబడుతున్నప్పటికీ మరి ఇరవై వేలు కడుతున్నాం కనుక కొత్తది ఏవద్దు మరి ఇంకేం ప్రోగ్రెస్ ఉండదు కదా మనం చేయాల్సిన పనులు చేయలేం కదా ఇంకా వేగంగా ముందుకు వెళ్ళలేం కదా గా పని జరిగినప్పుడు ఏమైందంటే ఒక రూపాయి ఖర్చులు జరిగితే ప్రభుత్వానికి ఇరవై నుంచి ముప్పై రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంటుంది ఓకే అంటే మనీ ఎంత రోల్ అయితే ప్రభుత్వానికి అంత ఆదాయం పెరుగుతుంది మనీ ఎంత రోల్ అయితే అంత గ్రోత్ రేటు ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీసు ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి గ్రోత్ కానప్పుడు సింక్ అయ్యేటువంటి అవకాశం ఎక్కడేసిన గొంగల్ అక్కడే ఉన్నట్టు కదా ఓకే బట్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కనుక పూర్వ మెదక్ జిల్లా మంత్రిగా ఉండి అది ఎక్కువ టెన్షన్ అట్లా మీకు ఎందుకంటే గజ్వేల్ చిన్న తప్పు జరిగిన సీఎం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఏమైతే ముఖ్యమంత్రి గారు పాపం వారు రాష్ట్రం అంతా చూడాల్సిందే ఇరవై నాలుగు గంటలు వారికి ఉండాల్సిన బాధ్యతలు ఉంటాయి సో మిగతా ఎమ్మెల్యేల లాగా వారు ఆ నియోజకవర్గ ప్రజలకు డైరెక్ట్గా కలిసే అవకాశం ఉండదు సో ఆ జిల్లా మంత్రిగా పక్క నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆ బాధ్యతలు కూడా నాకు ఉంటాయి జనరల్ గా ఇప్పుడు సిద్దిపేట నియోజకవర్గాన్ని గజ్వేల్ నియోజకవర్గాన్ని రెండు కార్యకర్తలకు చిన్న చిన్న ఉండే అవసరాలు ఇష్యూస్ హెల్త్ ఇలాంటి డెవలప్మెంట్ స్మాలర్ ఇష్యూస్ లో డెఫినెట్ గా యాజ్ గా ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవడం నాకు తప్పదు సో ఉదయంలో డెఫినెట్ గా గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలు కూడా రోజు నలభై యాభై మంది సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఒక నలభై యాభై మంది రోజు ఒక వంద మంది విజిటర్స్ ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఉంటారు నాకు అది డెఫినెట్ గా అడ్రస్ చేయాలి చేస్తున్నాం అండ్ గ్రామాల్లో చిన్న చిన్న ఫౌండేషన్స్ ప్రోగ్రామ్స్ పబ్లిక్ ఇష్యూస్ అవేర్నెస్ ఇష్యూస్ లో కూడా సిద్దిపేటలో ఎలా పాల్గొంటామో గజ్వేల్ లో కూడా అదే రకంగా పాల్గొంటూ రెండు ప్రాక్టికల్ ఆయన ఆయన ఎమ్మెల్యే కానీ మీరు అంతే ఇప్పుడు సిద్ధిపేట హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ లెస్ చేద్దాం అనుకున్నారు కదా ఏమైంది అది చాలా వరకు చేసాం చాలా వరకు ప్రజలందరికీ కూడా ఇచ్చాం చేసినాం అంటే మీరు కూడా చూస్తే ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో అరవై డెబ్బై శాతంలోనే ఉంది అంతే ఉంటుంది ఇంకా థర్టీ ఫార్టీ పర్సెంట్ క్యాష్ ఉంది సో మనం కూడా క్యాష్ లెస్ చేస్తామంటే ఏదో వంద శాతం జరుగుద్ది కాదు అంటే ప్రజలకు ప్రతి ఒక్కరికి ఫెసిలిటీ ఉండాలి ప్రజలందరికీ కూడా అవకాశాన్ని ఉండాలి ఆ ఫెసిలిటీని మేము క్రియేట్ చేశాం ప్రజలందరికీ కార్డ్స్ ఇచ్చాం అక్కడ ఉండే అన్ని షాప్స్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసుకునే ఫెసిలిటీని ప్రొవైడ్ చేశాం చాలా వరకు ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటున్నారు గతంలో కంటే మూడంతలు నాలుగంతలు ఎక్కువగా వాడుతున్నారు అంటే క్యాష్లెస్ అనేది ఇక అది ఉన్నత వరకు అవుతుంది లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా డబ్బు లేకుండా సమాజం ఉంటుందంటే అమెరికాలోనే జరగలేదు అది జరిగే పని కాదులేండి అది ఎవరన్నా అనుకున్నా కానీ అది మరి భ్రమలాగాను పిచ్చితనంగా ఉంటుంది అది సో ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే టీడీపీ పని అయిపోలేదు టీడీపీకి భవిష్యత్తు ఉందని లోకేష్ ఈ మధ్య అన్నాడు కాంగ్రెస్ వాళ్ళే మా బాహుబలి వస్తాడు ఎలక్షన్ నాటికొని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఉత్తరప్రదేశ్ తర్వాత బీజేపీనేమో ఇంకేముంది అసలు ఇక మా మా సంగతి చూస్తాము మీ సంగతి మేము ఒక స్పెషల్ మిషన్ తోటి ఆపరేషన్ మొదలు పెడతామని చెప్పి వాళ్ళు అంటున్నారు ఎట్లా ఉంటుంది అసలు ఎలక్షన్ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ కాంగ్రెస్ పార్టీ బాహుబలి వస్తాడంటే అది వారి బలహీనతను చూపించుకున్నారు వాళ్ళు చేత కాదు ఎవరో రావాలి అది ఇప్పుడు లేనట్టు అంటే వాళ్ళు బలహీనతను బయట పెట్టుకున్నారు ఇకపోతే బీజేపీ సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా పాజిటివ్ గా చెప్పుకుంటారు కదా కొత్తగా ఉన్న క్యాడర్ బయటకు పోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చేరాలంటే భవిష్యత్తు మీద ఏదో జరుగుతుందనేటువంటి ఒక విశ్వాసాన్ని చూపించినప్పుడే ఎవరైనా వస్తారు సో వాళ్ళు ఏదో యూపీలో జరిగిందని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ తెలంగాణ ఈజ్ అ డిఫరెంట్ పర్టికులర్లీ సౌత్ ఇండియా అందులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అంత స్కోప్ ఉండదు మొన్న జరిగిన జేహెచ్ఎంస్ ఎన్నికల్లోనే వాళ్ళు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఒక కార్పొరేటర్ కూడా గెల పరిస్థితి అంటే ఎంత బలహీనంగా ఉన్నారనేటువంటి మనకు కనబడుతుంది హైదరాబాద్ బయట అయితే ఒక ఎమ్మెల్యే కూడా లేరు ఆ పరిస్థితి బీజేపీకి కలగదు ఇంకా తెలుగుదేశం పార్టీ అంటారా అది చచ్చిన పాము ఇంకా అది లేచి పరిగెత్తే పరిస్థితి అయితే ఉండదు అంటే సహజం అంటే ఇదేదో తెలంగాణ జరిగింది కదా బీహార్లో లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ పీరియడ్ లాలూ పార్టీ జార్ఖండ్ లో బలహీనం అయిపోయింది సో ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కూడా నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు సహజంగానే ఇక్కడ బలహీన పడ్డది ఇంకా కూడా బలహీన గా రూపాంతరం చెందింది తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర నథింగ్ బట్ పూర్వపు తెలుగుదేశం పార్టీ ఎనభై శాతం తెలుగుదేశం ముఖ్యమంత్రి ఉంది ముఖ్యమంత్రి తెలుగుదేశమే హరీష్ రావు తెలుగుదేశమే అక్కడ ఉన్న క్యాబినెట్ దాదాపు స్పీకర్ సాక్షాత్ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు కడియం శ్రీహరి గారు నాగేశ్వరరావు గారు ఇలా అందరూ ఎత్తుకుంటే ఒక బాగైతే అసలు లేని వాళ్ళు అక్కడ ముందు కనపడతారేమో కదా అంటే చాలా మంది కూడా సమయంలో వచ్చారు కొంతమంది ప్రాసెస్ లో వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో వచ్చినకరణ్ మెజారిటీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఈరోజు ఇంకా ఇంకా ఇక్కడ తెలుగుదేశం ఉండేటువంటి పరిస్థితి మనగడ ఉంటుందని నేను అంటే మీలో చూసుకోమని చెప్పండి చూసుకోండి అని చెప్పి లోకేష్ మీ మీరంటే మీ రాజకీయాలను బాగా అబ్జర్వ్ చేస్తుంటారు కదా పనితీరు నేను ఇష్టం చెప్పి లోకేష్ నాకేమో పరిచయం లేదు కానీ ట్విట్టర్ లో ఒకసారి వచ్చింది ట్విట్టర్ లో చూశాను నేర్చుకోవాలని అన్నారని చదివాను కానీ నాకు వ్యక్తిగతంగా లోకేష్ తో ఎప్పుడు కలిసే అవకాశం కానీ మాట్లాడే అవకాశం ఎప్పుడు రాలేదు కలవలేదు సందర్భంలో కూడా పెళ్లి ఎక్కడ ఎక్కడ కూడా కలిసే సందర్భం రాలేదు అవునా చంద్రబాబు నాయుడు గారితో చాలా సందర్భాల్లో అసెంబ్లీలో బయట విషయంలో కానీ లోకేష్ వారితో కలిసే అవకాశం నాకు ఎప్పుడు రాలేదు సో ఇప్పుడు ఏపీకి తెలంగాణకు సంబంధించిన వివాదాల విషయంలో ఆ రెండు రాష్ట్రాలు కమిటీ లేసినాయి దాంట్లో మీరు అటు ఆంధ్ర నుంచి కొంతమంది ఉన్నారు గవర్నర్ దగ్గర సమావేశాలు జరుగుతున్నాయి ఏమన్నా సమస్యలు కోలిక్ వస్తాయా నిన్న జరిగిన సమావేశంలో నేను అదే గట్టిగా అన్నాను మనం ఇలా ప్రతిసారి వస్తూ పోతూ బాలేదు ఖచ్చితంగా ఇది ఒక డెషన్స్ ఇవ్వాలి ప్రజలు మీటింగ్ అంటే మాకు కొన్ని వందల అప్లికేషన్లు మాకు వస్తున్నాయి మీకు వస్తున్నాయి అందరి సమయం వృధా చేస్తున్నాం మనము మీరు వచ్చేటప్పుడు క్లారిటీతో మీ సీఎం గారితో మాట్లాడండి మేము క్లారిటీతో మా సీఎం గారితో మాట్లాడి చాలా కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి కొంత క్విక్ గా డెసిషన్స్ తీసుకుందాం అని ఉదాహరణకు వాళ్ళు శాసనసభ ఖాళీ చేసి వెళ్ళారు ఇక్కడ లాక్ వేసి పెడితే ఏమొస్తుంది ఇక్కడ మీరు మళ్ళీ మాకు మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి మాకు ఇక్కడ డబ్బు కడుతూ మీరు తాళాలు వేసి పెట్టుకుంటే మీకు ఏమొస్తుంది మాకు ఉపయోగపడుతుంది కదా మా కలెక్టర్ శాసన మండలి మాది జూబ్లీ హాల్లో ఉంది దాన్ని ఇక్కడ తెచ్చుకుంటాం ఆ జూబ్లీ హాల్ నువ్వు చేసుకుంటా కాన్ఫరెన్స్ స్టేట్ అక్కడ జరుగుతుంది హోటల్ లో పెట్టుకుంటున్నాం సో అందువల్ల మాకు ఉపయోగపడదు కూడా హెచ్ఓడిస్ కూడా ఉన్నాయి చాలా కార్యాలయాల్లో లాకేసి వెళ్ళారు వెళ్లారు అట్లీస్ట్ మీరు ఇస్తే మాకు ఫంక్షన్ లో ఉన్న ప్రజలకు అధికారులకు ఉపయోగపడుతుంది అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే పర్వాలేదు మీరు లాక్ లో పెడితే కరెంట్ బిల్ కట్టాలి మినిమం హౌస్ ట్యాక్స్ కట్టాలి మెయింటెనెన్స్ బిల్ కట్టాలి బిల్డింగ్ కూడా ఉపయోగం లేకపోతే అందువల్ల ఇవ్వండి అర్థం చేసుకోవాలి తప్ప దీంట్లో మొండి పట్టుదలకు పోతే ఏం వచ్చేది లేదు మేము కూడా మీకు ఏదైనా ఉంటే సహకరిస్తాం రాష్ట్రంగా అంతిమంగా ఇలా మొండి పట్టుదలకు వెళ్లొద్దని మేము గట్టిగా చెప్పాం వారికి సో యనమల గారు వారు కూడా అచ్చెన్నాయుడు గారు శ్రీనివాస్ గారు కొంత పాజిటివ్ స్పందించారు అండ్ ఉద్యోగుల విభజన కూడా చాలా మంది తెలంగాణ ఉద్యోగులు అక్కడ ఉన్నారు మనం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా కానిస్టేబుల్ చాలా మంది వచ్చి ఇబ్బంది పడుతున్నాం సార్ అక్కడ తీసుకురండి అని అడిగారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తామని చాలా మంది వస్తారు టీచర్స్ సో మ్యూచువల్ గా ఇచ్చేద్దాం వెంటనే హ్యాపీగా పనిచేస్తారంటే అక్కడ ప్రభుత్వం ఒప్పుకోవాలి ఇక్కడ ప్రభుత్వం ఒప్పుకోవాలి అదే చెప్పాను అంటే వాళ్ళు ప్రతిసారి మేము అడిగేస్తామంటున్నారు వాయిదా అడుగుతున్నారు సో నెక్స్ట్ టైం మాత్రం కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చి ఖచ్చితంగా కొన్ని డెసిషన్స్ ఇవ్వాలి అని గట్టిగా అనుకున్నాం ఈసారి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలంగాణ వాళ్ళు మేము తెచ్చాం ఆంధ్రప్రదేశ్ రిలీవ్ చేశాం ఆ ప్రభుత్వం తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ కూర్చొని జీతాలు తీసుకుంటున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలంగాణ వాళ్ళని తెచ్చాం ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని మేము రిలీవ్ చేస్తే వాళ్ళు తీసుకోవట్లేదు మేము సాలరీస్ ఇస్తున్నాం అలా ఉన్నారు వాళ్ళు గవర్నర్ కాకుండా మీరు మీరు కూర్చొని మాట్లాడుకోలేరా పెద్ద సమక్షంలో అయితే వారు కొంచెం ఇద్దరికి అవసరమైతే ఏదో ఉంటే చెప్పగలుగుతారు జరగాలి ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగేటప్పుడు వారే చాలా నిర్ణయాలు తీసుకున్నారు సచివాలయం అలాట్మెంట్ అసెంబ్లీ అలాట్మెంట్ అప్పుడు ప్రభుత్వాలు లేవు గవర్నర్ గారే తీసుకున్నారు వారికి పూర్తి అవగాహన ఉంది కనుక వారి సమక్షంలో అయితే పరిష్కారం అవుతుందనే ఆలోచన సో ఇది కాకుండా మిగతా ప్రధానమైన సమస్య ఏంటంటే జల వివాదాలు ఆ జల వివాదాలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉందా ఈ రెండు రాష్ట్రాల మధ్య అంటే ఇది మొదట్లో ప్రారంభంలో రెండేళ్ల క్రితం ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు లేదు ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం విజయవాడ పోయినప్పుడు కూడా అదే చెప్పామన్నారు గోదావరిలో నీళ్లు ఉన్నాయి మీరు తీసుకొని వాడుకొని రాయలసీమకు అనవసరమైన వివాదాలు వద్దనేది వారు కూడా చెప్పినారు కానీ దురదృష్టమైన చాలా విషయాలు ఆంధ్రప్రదేశ్ ఇంకా కంప్లైంట్ నేచర్ లో పోతా ఉంది దాంతో ప్రాజెక్టులు కొంత ఆలస్యం కావడము కోట్ల చుట్టూ తిరగడము ప్రాజెక్ట్ కాస్ట్ పెరగడము రెండు రాష్ట్రాలకు కూడా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళు రెండుసార్లు కంప్లైంట్ చేసినప్పుడు మేము ఒకసారి చేయాల్సి వస్తుంది డెఫినెట్గా మేము కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అల్టిమేట్గా రెండు రాష్ట్రాలు సఫర్ అవుతాయి సో మళ్ళీ మళ్ళీ మేము కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాము ఎక్కడైతే నీరు ఉంది గోదావరిలో మేము వాడుకుంటాం కింద పోలవరం దగ్గర మాకా పడేది లేదు అది సముద్రంలో కలిసేది మీరు వాడుకోండి భద్రాచలం నుంచి మీరు ఏం చేయలేరు కదా భద్రాచలం కి మేమేం వాడుకునేది లేదు అవకాశమే లేదు అదే ఛాన్స్ లేదు అక్కడ చాలా నీరు ఉంది అక్కడ చెక్ నేరుందిగ్డాం కట్టినా కానీ మునిగిపోతుంది మునిగిపోద్ది అది చేయగలిగేది కూడా ఉండదు అంటే అన్ని సామరస్యంగా చేసుకునే కదా కలిసి ఉన్నవాళ్లే కదా ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఉద్యమం టైంలో హెట్ రేట్గా ఉండేది బట్ ఇప్పుడు అట్లా లేదు కదా అంత విజ్ఞతతో ఆలోచించాలి అల్టిమేట్ గా కొంచెం ముందు చూపుతో ఆలోచించినప్పుడు నిర్ణయాలు కాకపోతే మీకు రాజకీయ ప్రయోజనాలు అడ్డు వస్తూ ఉంటాయి మీకు అటు కానీ అంటే ప్రయోజనాలు కూడా మనం స్టేట్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసినప్పుడు ఇబ్బంది రాదు ఇప్పుడు మేము పోలవరం దగ్గర మీరు అన్నట్టు భద్రాచందలు దిగువన నీరు మేము ఆపితే మా మూర్ఖత్వమే తప్ప అందులో మాకు వచ్చేది ఏముంటుంది ప్రజలు మాత్రమే అర్థం చేసుకోరా సముద్రంలో కలిసే నీళ్ళు ఏపీ వాడుకుంటే వాళ్ళకి ఉపయోగపడితే ప్రజలు డెఫినెట్గా ఈ ప్రజలైనా ఆశిస్తారు ఆ ప్రజలైనా ఆశిస్తారు మనకు రాంది ఇతరులకు కూడా మనకి రావద్దని మనం కోరుకోవద్దు కదా ఎక్కువ ఉపయోగపడాలని కోరుకోవద్దు అవును ఓకే పిల్లలు ఇప్పుడు మీ అబ్బాయి పెద్దవాడు కదా ఇంటర్మీడియట్ చదువుతాడు అంతేనా లెవెంత్ క్లాస్ సో ఇప్పుడు వారసత్వం సమస్య లేదు ఇప్పుడు మాకు సమస్య అంటే అసలు ఏమైనా ఆలోచన ఉందా అసలు ఇప్పటివరకైతే ఆ ఆలోచన కానీ చర్చ కానీ ఎప్పుడు రాలేదు కానీ ఇవాళ రేపు పిల్లల్ని ముందుగానే తయారు చేసేస్తున్నారు కదా అంటే ఆలోచన అయితే లేదు ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను ఆలోచన ఇంటర్మీడియూ స్టేజ్ లో నేను లండన్ ఇది పంపించినట్టు సింగపూర్ లో పెట్టాను అంటే ఇక్కడ నేను చదివించలేకపోతున్నాను టైం ఇవ్వలేకపోతున్నాను ఓకే సింగపూర్ లో కాస్టార్ లో వేస్తే కొంచెం క్రమతిగా ఉండడం అనేది అలవాటు అవుతుంది ఎక్కువ మంది మధ్య సింగపూర్ పంపిస్తున్నారు సెల్ఫ్ డిస్ అంటే సింగపూర్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఒకటి చాలా సిస్టమేటిక్గా ఉంటుంది డిసిప్లిన్ గా ఉంటాం ఈ డ్రగ్స్ కానీ ఇలాంటిది అవైలబిలిటీగా ఉంటుంది ఆ కంట్రీ అన్ని ఉండే ప్రమాదాల నుంచి కాపాడతారని చెప్పి హాస్టల్లో ఉంటే కొంత క్రమశిక్షణ అలవాటు పట్టింది పిల్లలకి నాకు ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు ఇంటర్మీడియట్ లోనే చేర్పించేస్తున్నాము ఈ న్యూషన్స్ లేకుండా పోయిందని సో ఈ నిన్న అసెంబ్లీలో కూడా మన అక్బరుద్దీన్ మాట్లాడాడు హైదరాబాదు మొత్తం డ్రగ్స్ కి సెంటర్ అయిపోతోంది చెప్పి రకరకాల డ్రగ్స్ నిజానికైతే మనము పోలీసింగ్ లో చాలా హైదరాబాద్లో ఇప్పుడు స్ట్రిక్ట్ గా చేసినారు పొలిటిక్ గతంలో మాదిరిగా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అయితే బాగా తగ్గింది గతంలో ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళే సిఐలు మంత్రులు చెప్తేనే డిఎస్పీలు ఏసీపీలు ఉండే పరిస్థితి ఉండేది ముఖ్యమంత్రి గారు కు ఫ్రీ హ్యాండ్ ఇస్తూ కు చాలా నిధులు కూడా ఇస్తూ బాగా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని చూశారు నిన్న సీఎం గారు కూడా అన్నారు ఉంటే మేము డెఫినెట్గా గా యాక్షన్ తీసుకుంటామని డెఫినెట్గా ప్రభుత్వం రాబోయే రోజుల్లో దాని మీద దృష్టి పెట్టి ఇంకా దాన్ని గట్టిగా అణచివేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపటి భవిష్యత్తు ఉండేటువంటి యువత అంతా కూడా దానికి అలవాటు పడితే చాలా నష్టం జరుగుతుంది హైదరాబాదే కాదు నేను మొన్న వెళ్తే నిజామాబాద్లో చెప్పారు ముందు మిగతా జిల్లాల్లో కూడా ఇక్కడ అటు కూడా ఇది కాలేజీల్లో పిల్లలకి బాగా అలవాటు చేస్తున్నారంట డెట్గా మేము రివ్యూ చేసుకుంటాం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి దాన్ని ఇంకా డెప్త్గా స్టడీ చేసి అసలు ఎక్కడ ప్రారంభమైందో అక్కడ దాన్ని అంచువేసి పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళను కఠినమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఉంటుంది దాని విషయంలో ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే పరిస్థితి అయితే ఉండదు ఓకే సో ఇప్పుడు మొత్తంగా ఈ మూడేళ్ళు చూసుకుంటే మీకు సంతృప్తి ప్రభుత్వం ప్రభుత్వ పరంగా మొత్తం ముఖ్యమంత్రి పనితీరు కానివ్వండి మీ పనితీరు కానీ మొత్తం ఓవరాల్గా గవర్నమెంట్లో మీరు చేసిన సంతృప్తికరమైంది ఏంటి ప్రజల దృష్టిలో కానీ మా దృష్టిలో కానీ ఒకటి పెన్షన్లు బాగా అందుతున్నాయి దాదాపు అంటే ఎక్కడ ఇంత ఉండదు ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇస్తున్నాం ఆ పేద మహిళల్లో చాలా సంతృప్తి ఉంది ఓకే అంటే వాళ్ళు నిజంగా బియ్యం ఆరు కేజీలు వస్తుంది వెయ్యి రూపాయలు పెన్షన్ వస్తుంది ఆకలి చావులు అన్నం లేదనే పరిస్థితి మినిమం గ్యారంటీ వచ్చేసి అదొకటి బాగా సంతృప్తిని కలిగించిన ప్రోగ్రామ్ మిషన్ కాకతీయ ప్రోగ్రాం ఫలితాలు ఇచ్చింది ఇంకా రైతుల్లో బాగా సంతృప్తి రైతులు ఎంతో ఆనందంగా మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రేమగా మమ్మల్ని వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం వాళ్ళు చెప్పే మాటలు గొప్ప సంతృప్తిని అందించారు సో మిషన్ భగీరథ కూడా ఒక గజ్వేలు కొన్ని దుబ్బాక కొంత మేడ్చల్ వచ్చింది మొత్తంగా పూర్తి అయితే దాని ఫలితం అందినాక ప్రజలకు అర్థమవుతుంది కానీ ఇప్పటికైతే మిషన్ కాకతీయ పెన్షన్లు కళ్యాణ లక్ష్మి కూడా అద్భుతమైన ఫలితం ఇస్తుంది ఈ మధ్యకాలంలో ఆ చెక్కులు ఇస్తున్నప్పుడు ఆ మహిళల్లో ఉండే ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనబడేటువంటి సంతోషం చాలా గొప్ప మెసేజ్ పోతుంది అది చాలా బాగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు సరే మనం ఈ రోడ్లు ఇవన్నీ వేస్తుంటాం కానీ దాని రాదు ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా ప్రజలు చాలా మార్పు చూస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటలు మేము గతంలో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక ఊర్లో మనిషి చనిపోతే మాకు ఎమ్మెల్యే కి ఫోన్ వచ్చేది కరెంట్ వేయించండి స్నానాలు చేయాలి ఎమ్మెల్యే ఎలక్ట్రిసిటీ ఎస్సీ కి పైరవి చేసి గానీ కరెంట్ వేయించలేని పరిస్థితి అండ్ అంత ప్రాబ్లం ఉండేది సోషల్ ప్రాబ్లం కరెక్ట్ కానీ ఈ రోజు ఇరవై నాలుగు గంటలు కరెంటు పల్లెటూర్లలో ఇవ్వడం రైతులకు తొమ్మిది గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వడం ఒక గొప్ప మార్పును ఒక కాన్ఫిడెన్స్ అనేది ప్రజల్లో పెంచింది ఎస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ కొంత జరుగుతుంది అనే ఒక ఆత్మవిశ్వాసం ఆ మార్పు చూసిన తర్వాత మిషన్ భగీరథ వస్తుంది ఈ కరెంట్ వచ్చింది కదా అది కూడా వస్తుంది ఇది వచ్చింది కదా అది కూడా అవుతుంది అనే ఒక నమ్మకం ప్రజల్లో పెంచింది విద్యుత్ విషయంలో ఇలాంటి కొన్ని విషయాల్లో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు సో సరిగ్గా చేయలేకపోయా అసంతృప్తి ఉందా సార్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కొంత మేము అనుకున్నంత ప్రగతి సాధించలేదు కానీ దాని మీద ఇప్పుడు దృష్టి పెడుతున్నాము ఇంకా కొంచెం సీరియస్ గా దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసి కరెక్షన్ కూడా చేసుకుని దాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలని సీఎం గారు కూడా చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు మొన్న కేబినెట్ లో కూడా దాదాపు గంటన్నరసే మాట్లాడారు ముఖ్యమంత్రి గారు డీటెయిల్ గా డిస్కషన్ కూడా జరిగింది రెండు లక్షల ఇల్లు ఖచ్చితంగా కట్టాలి మీరందరూ కూడా దృష్టి పెట్టాలి మళ్ళీ కూర్చుందాము అని అన్నారు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఇంకో రోజు కూర్చొని దాన్ని గట్టిగా తీసుకుపోవాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు అందులో నిజానికి ఇప్పుడు మేము వెనకబడి ఉన్నాం దాన్ని తప్పకుండా ముందుకు తీసుకుపోవాలి ఓకే సో అది ఒకటే మీ దృష్టిలో మా దృష్టిలో కొంచెం ఒక రకంగా ఫెయిల్యూర్ కింద లెక్క వేయాలంటే డెఫినెట్లీ మిగతా అంతా ఫర్ పర్ఫెక్ట్ సో రెండోది వచ్చింది ఏంటంటే మంత్రిగా మా మా అధికారుల విషయంలో చాలా కటుగా ఉంటారంటారా నిజమేనా అంటే పని బాగా ఫోర్స్ చేస్తుంటారని ఒకటి ఏం జరిగింది పరిగెత్తు 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 తప్పట్లేదు అంటే ఒకటి ముఖ్యమంత్రి గారు పెట్టిన టార్గెట్స్ అట్లా ఉన్నాయి ముఖ్యమంత్రి గారేమో గతంలో ఒక ప్రాజెక్ట్ అంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇప్పుడు సీఎం గారు టూ ఇయర్స్ లో చేయాలంటున్నారు మిషన్ కాక్తీయ చూడండి ఉదాహరణకు గతంలో ఒక సంవత్సరం రాష్ట్రం అంతా కలిపితే ఐదు వందలు ఆరు వందలు చెరువులు చేసేది తొమ్మిది వేల చెరువులు చేయాలంటున్నారు తొమ్మిది వేల చెరువులు ఎస్టిమేట్లు చేయాలి సెక్రటరేట్కి వచ్చి ప్రతి ఫైలు ఫైనాన్స్ ద్వారా శాంక్షన్ తీసుకోవాలి ప్రతి చెరువును ఈ ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ చేయాలి ప్రతి పనిని అగ్రిమెంట్ చేయాలి ప్రతి పనిని ఎమ్మెల్యేతో కొబ్బరికాయ కొట్టించాలి మళ్ళీ విదిన్ ద ఇయర్ పూర్తి చేయాలి ఇంత కోఆర్డినేషన్ అన్నప్పుడు పరిగెత్తకపోతే అందుకునే పరిస్థితి లేదు లక్షలు టార్గెట్లు ఏమో ముఖ్యమంత్రి గారు ఎక్కువ తప్పదు ఇంకా అట్లా ఒత్తిడి అయితే ఎక్కువ ఉంది డిపార్ట్మెంట్ పరంగా టెక్నాలజీ కూడా బాగా మామూలుగా కనపడి అంటే పెద్ద మనిషి లాగా ఉన్నా గానీ మామూలు వాట్సాప్ లో ప్రతి నిమిషము మా ఇంజనీర్లు ఎక్కడున్నారో నాకు ఫోటో వాళ్ళ ఫోటో పంపాల్సిందే రోజు సాయంత్రం చెరువు మీద ఉన్నాడా కెనాల్ మీద ఉన్నాడా ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి వాటర్ ఇస్తున్నాం రాత్రి పూట మేము తిరిగి అవన్నీ ఓటీలలో నీళ్లు వెళ్తున్నాయా లేదా ఆఫ్ చేసినారా ఆన్ చేస్తున్నారా ఆ రాత్రి పదకొండు గంటలకు రెండు గంటలు ఎవ్రీ త్రీ అవర్స్ అక్కడ నుంచి వాళ్ళు ఆ ఫోటో తీసి ఆ నా కిలోమీటర్ స్టోన్ తో సహా నాకు వాట్సాప్ లో రావాల్సిందే అట్లా డైలీ మానిటర్ చేస్తాం మేము మా వాటర్ రెగ్యులేషన్ కానీ మా ప్రోగ్రెస్ చెరువులు ఎన్ని పూర్తయినాయి ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని టెండర్ అయినాయి ఎన్ని అగ్రిమెంట్లు అయినాయి ఎన్ని పనులు ప్రారంభమయ్యాయి ఇవి కూడా బిల్స్ ఎంత పేమెంట్ జరిగింది ఎవ్రీథింగ్ వాట్సాప్ లో ఆన్లైన్ లో చూస్తూ ఉంటాం మార్కెట్ యార్డ్స్ కూడా ఏ రోజు మార్కెట్ లో ఎంత ధర లేదు ఎంత ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందా ఇబ్బంది వస్తే ఎందుకు వచ్చింది దాని అడ్రస్ చేశారా అన్ని మార్కెట్ రోజు జరిగిన క్రయ విక్రయాలు వాట్సాప్ లో మార్కెటింగ్ ఒక గ్రూప్ సో అందరూ సెక్రటరీలు ఉంటారు డైలీ ఆ ఇన్ఫర్మేషన్ చెరువులు మానిటర్ చేస్తాం ప్రాజెక్ట్ ప్రతి ప్రాజెక్టు అందులో ఏజెన్సీని కూడా పెట్టాం ఇంజనీర్ ఉంటాడు ఏజెన్సీ ఉంటాడు ఏజెన్సీ పని చేయకపోతే ఇంజనీర్ రాస్తాడు ఇంజనీర్ ఏదైనా డిజైన్ ఇవ్వట్లేదు కోఆపరేట్ చేయట్లేదు ఏజెన్సీ కూడా అందులో వాట్సాప్ లో పంపిస్తే మినిస్టర్ విల్ డైరెక్ట్లీ మానిటర్ ఓకే మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు నేను ఉంటాను ఈఎన్సీ ఉంటాడు సో ఎవ్రీ వన్ విల్ బి మానిటరింగ్ ఒకసారి ఈఎన్ సి స్పెషల్ సిఎస్ మినిస్టర్ చూస్తున్నాడు అంటే ఆటోమేటిక్ గానే థింగ్స్ అలర్ట్ అవుతారు సో టెక్నాలజీ గరిష్టంగా ఉపయోగిస్తున్నట్టే ఈ లెక్కన బాగా వాడుతున్నాం ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టుకున్నాం సెక్రటరీ ఫైల్ ఎక్కడ ఎన్ని రోజులు పెండింగ్ ఉంది ఎందుకు పెండింగ్ ఉంది ఓ మినిస్టర్ గా నలభై ఎనిమిది గంటల కంటే ఎక్కువ ఫైల్ నా ఆఫీస్ లో ఉండడానికి వీలు ఏ మనిషి ఫైల్ గురించి ఆఫీస్ కు రావద్దు అసలు వీలైతే ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే చేస్తాం ఏదైనా టూర్ లో జిల్లాలకు వెళ్తే కాన్స్టెన్సీకి వెళ్తే ఫార్టీ అవర్స్ ఓకే ఎట్ ఎనీ కాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటే ఫైల్ ఉండకూడదు అట్లా ఒక తమ్ము రూల్ పెట్టుకుని అధికారులు అధికారులందరూ కూడా ఫాలో చేయడానికి ఫైల్ జనరేట్ అయ్యే దగ్గర నుంచి జీవో వచ్చే వరకు దాన్ని మానిటరింగ్ ట్రాక్ పెట్టాం మా డిపార్ట్మెంట్ ఇరిగేషన్ పెట్టుకుని వీ మానిటర్ ఎక్కడన్నా జరిగితే కూడా వీళ్ళు ఆస్క్ ఫర్ ఎక్స్ప్లనేషన్ ఓకే సో మొన్న సీఎం ఎమ్మెల్యేలకు సంబంధించి ఇచ్చిన సర్వే రిపోర్ట్ల ప్రకారం మీరు థర్డ్ ప్లేసా థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ బట్ చాలా మంది ఏమో ఫెయిల్ అయ్యారు దాదాపు యాభై మంది ఎమ్మెల్యేలు యాభై అని కాదు కానీ పార్టీగా ప్రభుత్వం ముందుంది అదే పార్టీకి ప్రభుత్వానికి మెజార్టీ ఉంది కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల వచ్చినటువంటి మాట వాస్తవం మరి అడినప్పుడు వంద పైన సీట్లు ఎట్ట గెలుస్తారు ఇదే ఎమ్మెల్యేలు పెట్టుకుంటే అంటే కరెక్షన్ చేసుకోమనే కదా ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చింది ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉంది మీరు ఇంకా కొద్దిగా కష్టపడి పని చేసుకోండి ఈ రకమైన అభిప్రాయం ప్రజల్లో వచ్చింది మార్పు తెచ్చుకొని పని చేసుకోమని ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా మా ఫలితాలు మా చేతిలో పెట్టినారు డూ యువర్ కరెక్షన్ ఇక మీ దగ్గర టీడీపీ ఉంది కాంగ్రెస్ ఇంత ఉంది వైసీపీ ఉంది మన పార్టీ ఇంత ఉంది ఎమ్మెల్యేగా నువ్వు ఇంతున్నావు నో యు కరెక్ట్ యువర్ సెల్ఫ్ అని ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఒక రకమైన హెచ్చరిక కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు లేకపోతే లేదని చెప్పడం సహజమే కదా ఏ పార్టీ నాయకుడు అయినా అధ్యక్షులు చేస్తారు ఎవడైనా అంతే సో రెండు వేల పంతొమ్మిది డోకా లేదని వంద శాతం అందులో ఎవరికి ఇది ఇది ఈ ప్రభుత్వం అనే దానికి ఇంకా మళ్ళీ గెలుపు విషయంలో ఇలా మా కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు అంటే ఇలా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రణాళిక కూడా వచ్చే పదేళ్ళకి ఆలోచించమని చెప్పారు మా అందరికి కూడా మీరు ఏదో రెండేళ్లలోనే జరగాలనే తప్పులు గవర్నమెంట్ విల్ మీరు ఆ రకంగా ప్లాన్ చేసుకోండి అన్నదే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పే విషయాలు చాలా సందర్భాల్లో కానీ ఎమ్మెల్యే ప్లాన్స్ ఏంటి ఇంకా మా ప్లాన్ ఉంది ఏముంది సార్ ఎట్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు ఎలా ఇవ్వాలి చెరువులు ఎలా చేయాలి ఇంకా మా లక్ష్యం వల్ల అదే సో కేసీఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉంటాం దాంట్లో ఇక ఇంకా దాంట్లో పెద్దగా ఆశలు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది మేము ఇంత స్థాయికి వస్తామని అనుకోలేదు వారి వల్లే ఇంత స్థాయికి వచ్చాము ఓకే గా వారి నాయకత్వంలో వారు ఏం చెప్తే చేస్తాం సో ఇంకా వేరే పెద్ద పెద్ద పోస్టులు ఏం ఆశలు ఏం లేవు అట్లా లేదా కేంద్రంలోకి వెళ్ళడం కానీ రాష్ట్రంలో కానీ చెప్పినా కదా సార్ రామభక్త అనుమానం లాగా అంటే సో కేసీఆర్ భక్తుడివి వారి మాటే మాట వారు ఏం చెప్తే అది చేస్తాం Okay, all the best. Thank you. Mm -hmm. Thank, Thank you. you.